ಸ್ಪರ್ಶಯೋಗ ನಾಮೈಷಃ ದುರ್ದರ್ಶ ಸರ್ವಯೋಗಿಭಿಃ ಯೋಗಿನೋ ಬಿಭ್ಯತೆ ಯಸ್ಮಾತ್ ಅಭಯೇ ಭಯದರ್ಶಿನಃ. ಸಾರಿ ಓಕೆ, ಇದು ಏನಂತಂದ್ರೆ ಬರು ಲಾಗುತ್ತೋಂದೆ, ಇಟ್ ಈಸ್ ಪುಲ್ಲಿಂಗ್. ಇಕ್ಕಡೆ ಪಡೆದಾಂ, ಇದು ಬರು ಇಪ್ಪುಡು. ನೌ ಇಟ್ ಈಸ್ ಓಕೆ. ಈ ಶ್ಲೋಕಮು ಮಾಂಡುಕ್ಯ ಕಾರಿಕಲ್ಲೋದಿ ಗೌಡಪಾದಾಚಾರ್ಯುಲ ಯೊಕ್ಕ ಕಾರಿಕ. ಗೌಡಾಚಾರ್ಯ ಅನ್ನೋ ಮಾತ ಇಂತಕಮುಂದೇ ಅನ್ನಾರು. ಅಂತಕಮುಂದು ಶ್ಲೋಕಂಲೋ ಚೆಪ್ಪಿನ ವಿಷಯನ್ನೇ ಕೊನಸಾಗಿಸ್ತೂ ಉನ್ನಾರು. ಗೌಡಪಾದಾಚಾರ್ಯುಲು ಏಮನ್ನಾರಂತೇ, ಅದ್ವೈತಾತ್ ತ್ರಸ್ಯತೋ ಜನಾನ್ ಅನ್ನೋ ಮಾತ ಅನ್ನಾರು. ಅದ್ವೈತಂ ಅಂತೇ ಭಯಂ. ಎಂದುಕಂತೇ ಆ ಭಯಾನಿಕೆ ಹೇತು ಏಟಂತೇ, వీడు అసలు దేవుణ్ణి పూజించటం భయంతో మొదలుపెడతాడు. కామనలు భయములు ఈ రెండింటితోటి దేవుణ్ణి పూజిస్తూ ఉంటాడు. లేకపోతే దేవుడు అంటే ప్రేమేం కాదు. ఏం దేవుడు అంటే అది మేనత్త కొడుక, మేనమామ కొడుక, ఎక్కడో పైవాడు, ఎక్కడో ఉన్నాడు, దూరంగా ఉన్నాడు, మనకేం తెలుసున్నవాడు కాదు, మన బంధువు కాదు, ఏమీ కాదు. ఎందుకు ఈ దేవుణ్ణి పూజించటం అంటే, మరి నేను హ్యూమన్ సైకాలజీ గురించి చెప్తున్నా, మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఒకప్పుడు, కానీ హ్యూమన్ సైకాలజీ ఎందుకోసమో చెప్తున్నా. దేవుణ్ణి ఎందుకు పూజించడం, మనం చిన్నపిల్లలకి ఏమని చెప్తాం, పరీక్షకు వెళ్ళేప్పుడు నాయన దేవుడికి దండం పెట్టి వెళ్ళుకో, దండం పెట్టుకుని వెళ్ళు, దానివల్ల ఏమవుతుందంటే నీకు చదువుకున్నవన్నీ గుర్తొస్తాయి, పరీక్ష పేపర్ తేలిగ్గా ఉంటుంది, దేవుడు రక్షణ అని చెప్తాం. అప్పుడు వీడు సోమవారం నాడు ప్రారంభం పరీక్షలు, సోమవారం పొద్దున్న దేవాలయంలో పిల్లలందరూ అక్కడికి తయారవుతారు, చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చేస్తారు. ఇది 10వ తరగతి పరీక్షలకు కూడా దేవాలయానికి వచ్చేస్తారు, 7వ తరగతి పరీక్షలకు కూడా దేవాలయానికి వచ్చేస్తారు, కొబ్బరికాయ పట్టుకుని చక్క వస్తారు. సో దేవుడు ఎలా పరిచయం అయ్యాడు, పిల్లలకి ఆ విధంగా పరిచయం అవుతాడు. ఇంకా అంతకంటే ముందు దేవుడికి దండం పెట్టు, అటుకేసి వెళ్ళకూడదు, ముట్టుకోకూడదు, ఇచ్చేయకూడదు, అది చేయకూడదు అని బోల్డ్ అన్ని కండిషన్స్ పెట్టేసి పిల్లల్ని ముట్టుకుంటే దేవుడు కొట్టేస్తాడు అని భయాన్ని నేర్పుతాడు. దేవుడు భయము కామన ఈ రెండింటి ద్వారా పరిచితమవుతాడు చిన్న వయస్సులో. తర్వాత పెద్ద వయస్సులోకి వచ్చేప్పటికీ దేవుణ్ణి పూజించేవాడు ఎలా పూజిస్తాడు, మీరు సంకల్పం ఎప్పుడైనా చూసుకోండి, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం మనం మొదలుపెట్టి ఇది కావాలి అది కావాలని పూజిస్తాడు. ఇంతేకాకుండా భయంతో పూజిస్తాడు, భయమే ప్రారంభం. అసలు ఓ శ్లోకం ఉన్నది, అది మన ఈశ్వరారాధనకు మూలంలో ఉండే భయాన్ని సూచిస్తూ ఉంటుంది ఆ శ్లోకం. తిష్టంతు భూతపిశాచాః, ప్రారంభమే ఆచమనం అయిన వెంటనే ఉత్తిష్టంతు భూతపిశాచాః. ఊరికే శ్లోకం అది, దానికి స్వరం పెట్టాం మనం. ఊరికే శ్లోకం ఎవరో అన్న శ్లోకం, దానికి స్వరం పెట్టేస్తే ఏమనిపిస్తుంది, మన మంత్రం అనిపిస్తుంది. ఒకసారి పూజ్య స్వామీజీ దగ్గర ఈ ఘనపాఠీలు నలుగురు వచ్చారు, బాగా ఘన చదువుకున్న వాళ్ళు ఏం కాదు, పురోహితులు కూడా అప్పుడప్పుడు రెండు ఘనపనసలు వల్లించుకుని వస్తారు. రెండు ఘనపనసలు వల్లించి ఘన చెప్తే వినేవాళ్ళకి తబలా వాయిస్తున్నట్టుగా ఉత్సాహంగా ఉంటుంది, దాంట్లో తెలిసేదే ఉండదు. ఆ రకంగా రెండు ఘనపనసలు వల్లించుకుని వచ్చి ఆయన దగ్గర చెప్పే ప్రయత్నం, అంటే ఆయన దగ్గర ఆయన్ని కొంత సంతోషపెడితే మనకి దక్షిణాది. స్వామీజీ సహజంగానే చాలా ఉదారంగా ఇస్తారు, ఆయన్ని వేరే సంతోష పెట్టక్కర్లేదు, ఆయన ఎలాగో ఇస్తారు. అయినా వాళ్ళకి తెలుసు ఆయన బాగా ఇస్తారని తెలుసు, దాంతో సంతోషపెట్టడం కోసం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని ఉంది కదా. సో మూడు పదాలు తీసుకోండి, గురుహు బ్రహ్మ గురుహు, గురుర్బ్రహ్మ బ్రహ్మ గురుర్ గురుర్ బ్రహ్మ గురుర్ గురుర్ బ్రహ్మ గురుర్ గురుర్ బ్రహ్మ గురుహు. మళ్ళీ మొదటి పదం వదిలిపెట్టి ఇంకో పదం పట్టుకోండి, బ్రహ్మ గురుహు
విష్ణు అని ఉంటుంది. బ్రహ్మ గురుర్ గురుర్ బ్రహ్మ, బ్రహ్మ గురుర్ విష్ణుర్, విష్ణుర్ గురుర్ బ్రహ్మ, బ్రహ్మ గురుర్ విష్ణు అని ఘనం మొదలుపెట్టారు. ఆయన నా కేసు చూసి ఏమయ్యా వీళ్ళు ఇలా మొదలుపెట్టారు, ఇది ఎక్కడ కాదు అని నన్ను అడిగారు. అంటే అందరినీ ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారండి అని నేను అన్నాను. అవును బాగా చెప్పావు, అలాంటి ఘనలు చెప్పకూడదు తప్పది అని ఆయన అన్నారు. కాబట్టి అసలు ఆరంభంలోనే ఏదో సో గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు అదే మంత్రం కాదు, అది దానికి ఘన చెప్పినట్టుగా ఆచమనం చేస్తూనే భయం. ఏమిటి, భూతాలు ఉంటాయి, పిశాచాలు ఉంటాయి, అదే ప్రారంభం. అదే సూర్యోదయం అయింది, ఆచమనం చేసి సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇచ్చి టైంలో ఈ దెయ్యాలు భూతాల గురించి ఎందుకు ఈ బెంగ భయం. ఉత్తిష్టంతు భూత పిశాచ అని మొదలు. సో ఈ విధంగా భయంతో కోరికలతోటి మీరు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇప్పుడు అద్వైతం అంటే ఏమనిపిస్తుంది, అద్వైతం అయితే మీ కోరికలన్నీ కూడా ఎటు కాకుండా పోతాయి. కోరికలు తీర్చేవాడు ఇంకొకడు ఉంటే బాగుంటుంది, కానీ కోరికలు తీర్చేవాడు కోరుకునేవాడు ఒకడే అంటే ఆ కోరికలు ఏమైపోతాయి. అసలు వీడికి దేవుడికి మధ్యలో ఒక డిస్టెన్స్ని క్రియేట్ చేసినవే కోరికలు. ఆ డిస్టెన్సే లేదంటే కోరికలు ఏమవుతాయి. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి మాకు ఏదైనా సత్కారం చేయండి అంటే సత్కారం ఏముందయ్యా, నువ్వు నేను ఒకటేనా, ఆయన మాట్లాడుకుంటున్నాడు అనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బు నీ డబ్బే, నీ డబ్బు నా డబ్బే అనేసి ఊరుకున్నాడు అనుకోండి, అప్పుడు వీడికి ఈ రకమైన అద్వైతం, నీ పర్సులో నీ పర్సుకి నా పర్సుకి తేడా ఏం లేదు అనే అద్వైతం ఉంది చూసారా, అది చాలా హానికరమైన అద్వైతం. అంచేత కోరికలు బాగా ఉన్నవాడికి అద్వైతం అనుభవానికి రాదు. ఇక భయం ఉన్నవాడికి, దేవుణ్ణి భయంతో ఆరాధించేవాడికి దేవుడితోటి ఐక్యము అంటే మరింత భయం వేస్తుంది. పైగా ఈ ద్వైతాచార్యులు ఏం చేశారంటే అహం బ్రహ్మాస్మి అంటావురా, ఎంత అపరాధం, చెంపలు వేసుకో. నువ్వు అలాగ 10 సార్లు అన్నట్లయితే నరకంలో నిన్ను ఇనుప ముక్కుల కాకులు పొడి చేసి ఇబ్బంది పెడతాయి అని ఇలాగ శ్లోకాలు కూడా రాసుకున్నారు వాళ్ళు, భయం పెట్టారు. దాంతో అద్వైతాత్ త్రస్యతో జనాన్, అద్వైతం అంటే భయపడిపోతారు అని గౌడపాదాచార్యులు వ్యాఖ్యానించారు. అది క్రితం క్లాసులో జరిగిన టాపిక్, అది ఈవేళ టాపిక్ కాదు. అది ఊరికే మీకు ఒకసారి గుర్తు చేశా. ఆచార్యులే ఇంకో మాట అన్నారు, ఏమన్నారంటే అద్వైతము ఆత్మజ్ఞానము దీనికి ఒక పేరు పెట్టారు ఆయన, ఇది అస్పర్శయోగము అని పేరు పెట్టారు దానికి. ఆయన పెట్టిన పేరు మామూలుగా మీకు అందరికీ అలవాటైన మాటలు కొన్ని ఉన్నాయి, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, లోకంలో ఇంకా కొన్ని పేర్లు, సహజయోగము, క్రియాయోగము, నిసర్గయోగము, ఇలాంటి మాటలు కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, ఇంకా ఇవేవో మాటలు ఉన్నాయి. సో ఈ యోగములన్నీ ఉన్నాయి. సో గౌడపాదాచార్యులు ఒక విలక్షణమైన యోగాన్ని అద్వైత శాస్త్రానికి ఆయన అనుగ్రహించినారు. దాని పేరు ఏమంటే అస్పర్శ యోగము. అస్పర్శ అంటే నాన్ అటాచ్డ్ అని అర్థం. అస్పృశ్యత అనే మాట వినుంటారు, అంటే డోంట్ టచ్, టచ్ మీ నాట్, టచ్ మీ నాట్ అని ఓ మొక్కకి పేరు, మీకు తెలుసా అది, టచ్ మీ నాట్. అంటే ఆ మొక్క ఆకులు అలాగ చక్కగా వికసించుంటాయి, కానీ మీరు కనుక టచ్ చేస్తే ఏమవుతుంది, అది అలా టచ్ చేస్తే ఇలా ముడుచుకుపోతుంది. అంటే అర్థం ఏంటి, టచ్ మీ నాట్ అని చెప్తోంది అన్నమాట. మీరు కనుక దాన్ని అలా దాన్ని వదిలేస్తే మళ్ళీ వికసిస్తుంది కొంతసేపటికి, మళ్ళీ మీరు టచ్ చేయకపోతే టచ్ మీ నాట్. ఈ ఆత్మస్వరూపము అట్టిది, టచ్ మీ నాట్. ఆత్మ అస్పర్శం అదానికి, అంటే ఆత్మదేవుడికి దేనితోటి సంబంధం ఉండదు, అదే అస్పర్శ యోగము. అంటే ఇప్పుడు పాపముతో ఆత్మకి సంబంధం ఉందా, పాపస్పర్శ ఉందా ఆత్మకు, లేదు. పుణ్యస్పర్శ లేదు, అంటే ఆత్మకి పాపపుణ్యాలతో సంబంధం లేదు. ఈ ఆత్మ గోదావరి పుష్కరాలకి వాటికి ఉపయోగపడదు,
ఎందుకంటే పాపపుణ్యాలతో సంబంధం ఉన్న ఆత్మ పుష్కర స్నానానికి అనుకూలంగా ఉంటుంది. పుష్కర స్నానం చేసి మీరు ఏం చేయాలి? పాపాన్ని కడిగేసుకోవాలి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అటువంటి ఆత్మ కావాలి, కానీ పాపపుణ్యముల యొక్క స్పర్శ లేని ఆత్మ పుష్కర స్నానానికి పనికిరాదు, కర్మలకు కూడా పనికిరాదు. ఇప్పుడు కర్మల్లో ప్రాయశ్చిత్త కర్మ ఉంటుంది. ప్రాయశ్చిత్త కర్మ మామూలుగా ప్రతి కర్మలోనూ భాగంగా ఉంటుంది ప్రాయశ్చిత్త కర్మ. అలాగే మామూలు యజ్ఞం చేసేప్పుడు యజ్ఞంలో అనేక దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది. హోమాల్లో అక్కడ ఏదైనా మిస్టేక్స్ రావచ్చు, తర్వాత మంత్రాల్లో మిస్టేక్స్ ఉండొచ్చు, ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి కదా. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఓ మిస్టేక్ ఉంటుంది, ఒకటో రెండో. మన పుస్తకంలో ఎంత కష్టపడ్డా 1000 పేజీల పుస్తకం అయ్యేప్పటికి ఓ 10 మిస్టేకులు లెక్క బయటకు వస్తాయి. ఏం చేస్తాం? అంచేత ఏం చేస్తాం? ఆఖరినే అన్ని అపరాధములను క్షమించవలసినది అని మనం ఒక అపరాధం ఒకటి, క్షమాపణ ఒకటి చెప్తాం. అదేవిధంగా కర్మ చేసే సందర్భంలో కూడా ఏవో దోషాలు ఉంటాయి. కర్మని తప్పుగా చేస్తే పాపం వస్తుంది, మంచిగా చేస్తే పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఏమైనట్టు అక్కడికి కర్మ పూర్తి చేసి ఇంత పుణ్యాన్ని కొద్దో గొప్ప పాపాన్ని కూడా మూటగట్టుకున్నట్టు అవుతూ ఉంటుంది. కర్మ యొక్క లక్షణం అది. అందుకోసం ఈ పుణ్యాన్ని అట్టబెట్టుకోవాలి, పాపాన్ని కడిగేసుకోవాలి. అందుకోసము ప్రాయశ్చిత్తం చేస్తారు. సో ముఖ్యంగా హోమం చేసేప్పుడు అనాజ్ఞాత త్రయ ప్రాయశ్చిత్తము అని ఉంటుంది. అనాజ్ఞాత అంటే మంత్రం అనాజ్ఞాతంతో మొదలవుతుంది. 3 మంత్రాలు, అవి 3 మంత్రాలతోటి 3 హోమాలు చేస్తారు. చిన్న సంకల్పం కూడా, ఇది అనాజ్ఞాతత్రయ మంత్ర హోమం కరిష్యే ప్రాయశ్చిత్తం కోసం. అనాజ్ఞాతం యదాజ్ఞాతం యజ్ఞస్య క్రియతే మిథు అగ్నే తదస్య కల్పయత్వగుం హి వేత్తయథా తథగ్ స్వాహ అని ఒక హోమం, అలాగే ఇంకో హోమం, ఇంకో హోమం. ఈ 3 హోమాలు చేసి అమ్మయ్య పాప సంబంధాన్ని వదుల్చుకున్నాము, ఇంకా పుణ్యం అంతా మనకి మిగిలి ఉంటుంది. కాబట్టి కర్మ చేయాలంటే కూడా ఎటువంటి ఆత్మ కావాలి? పాప పుణ్య స్పర్శ ఉన్న ఆత్మ కావాలి. కానీ మరి ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని మీరు కనుక తెలుసుకోగలిగితే ఆత్మకు పుణ్యపాపముల స్పర్శ లేదు. ఆ విధంగా ఆత్మను తెలుసుకొనుటకు పేరేమి? అస్పర్శయోగము అని అంట. తర్వాత ఆత్మకు మీకు ఈ సంగతి తెలుసా? సుఖదుఖముల స్పర్శ లేదు ఆత్మకు. మీకు పండగ వచ్చిందనుకోండి, అంతా సుఖమే. ఈ లోపల ఏదైనా అనుకోనిది ఏదైనా అయిందనుకోండి, దుఃఖమే దుఃఖము. ఈ రెండు కూడా ఆత్మయందు లేవు. ఆత్మయందు సుఖదుఖముల యొక్క స్పర్శ లేదు. కాబట్టి మీకు ఆత్మయందు సుఖదుఖముల స్పర్శ ఉన్నట్లయితే మీరు చెప్పండి, మీరు జీవితంలో ఎన్ని సుఖాలు అనుభవించారు ఇంతవరకు? ఏమైపోయాయి ఆ సుఖాలని? నేను ఏదైనా ఒక్క పిసరేమైనా మిగిలి ఉన్నదా? అంత పోయాయి, అన్నీ కూడా అలాగ గాల్లో కలిసిపోయాయి. ఎన్నెన్నో సుఖాలను అనుభవించారు కదా, అవన్నీ ఏమయ్యాయి? అవన్నీ గాల్లో కలిసిపోయాయి. దుఃఖాలు ఎన్ని అనుభవించారు? ఎన్ని అనుభవించారు? మీరు అనుభవించని దుఃఖం ఏదైనా ఉన్నదా? మీరు ఆలోచించుకోండి. ముఖ్యంగా ఈ పెద్ద వయస్సు ఉన్న వాళ్ళకు వచ్చిన సమస్య ఏమిటంటే దుఃఖాలు ఎన్నెన్నెన్నెన్నో అనుభవించి ఉంటారు వీళ్ళు. వాటన్నింటినీ గుర్తు చేసుకుని మళ్ళీ ఇంకోసారి అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు అనుకుంటారు, ఇప్పుడు అనుభవిస్తున్న దుఃఖము గతకాలీన అనుభవాలకు సంబంధించిన దుఃఖం అనుకుంటారు. కాదు, ఇప్పుడు అనుభవిస్తున్న దుఃఖము ఇప్పుడు చేస్తున్న స్మరణ వల్ల వచ్చిన ఇప్పటి దుఃఖమేది, గతకాలీన దుఃఖం అప్పుడే పోయింది. ఇప్పుడు దుఃఖం కూడా మీరు ఒక్కసారి సాక్షిభావంతో మనస్సును చూసి ఆ మనస్సు కనుక శాంతముగా సైలెంట్గా అయిపోతే ఆ దుఃఖము పోయింది. కాబట్టి మీరు ఎన్ని దుఃఖాలను దాటి ఇక్కడికి వచ్చారనుకుంటున్నారు? మీరు చూస్తే మనుషుల యొక్క జీవిత చరిత్రలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇంత కఠినమైన జీవితాన్ని, ఇన్ని ఇబ్బందులతో దుఃఖాలతో నిండిన జీవితాన్ని ఏ విధంగా గడిపారబ్బా అని ఆశ్చర్యం వేస్తుంది. నేను ఆ మధ్యన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జీవిత చరిత్ర చదివాను. ఆ జీవిత చరిత్ర ఆటో బయోగ్రఫీల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆ జీవిత చరిత్రలో భాగంగా ఆయన మంచి మంచి విషయాలను, కవిత్వాన్ని గురించి, రసాన్ని గురించి,
అనేక గొప్ప విషయాలను చెప్పాడు ఆయన. అందుకోసం నాకు ఎవరో రికమెండ్ చేశారు. అంటే నేను జీవిత చరిత్ర నేను ఏం చదువుతానండి అంటే, కాదండి బాబు మీరు నా మాట వినండి, 10 పేజీలు చదవండి, అప్పుడు నచ్చకపోతే ఇచ్చేయండి అని నాకు పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు. 10 పేజీలు చదివి మొత్తం అంతా చదివి వాళ్ళకి ఇచ్చాను. ఆయన జీవిత చరిత్రని 2 భాగాలు రాశారు, ఇంకా 3వ భాగం రాస్తుండగా ఇంక రాద్దాం అనుకుంటుంటే ఆయనకి పక్షవాతం వచ్చింది, కొద్ది రోజులకే పోయారు. 3వ భాగం పూర్తి చేయకుండానే ఆయన దేహత్యాగం చేశారు అని మీకు ఆ బయోగ్రఫీలో రాస్తారు. అవి సంపాదకులు నోట్ కింద పెడతారు, 3వ భాగం లేదు. ఆ 3వ భాగానికి బదులుగా ఆయన వీలు నా ఆయన ఉత్తరం రాశారు, 3వ భాగం నేను రాయలేకపోతున్నాను, పక్షవాతం వచ్చింది, చికిత్స ఇది అది, ధనము ఉండి లేక అనేక కష్టాలు పడుతూ పాపం ఆయన ఉత్తరం ఒకటి రాస్తారు. ఆ ఉత్తరం రాసి దానికి సమాధానం ఇచ్చి లోపలనే ఆయన దేహత్యాగం చేస్తారు. ఒక రకంగా తొందరగా పోయినట్టు లెక్క, 70 ఏళ్ళలోపే ఆయన దేహత్యాగం చేశారు. ఆ ఉత్తరం చదివితే 2 వాల్యూమ్స్ బయోగ్రఫీ చదివి ఇంకా ఈ ఉత్తరమే 3వ వాల్యూమ్, ఇంకా అంతకంటే ఇంకేం లేదు. వీలునామా కూడా అదే ఉత్తరం, ఇంకంతకంటే ఏమీ వీలునామా కూడా లేదు ఆయనకి. ఆ ఉత్తరంలో చెప్పిన మాటలే. ఆ ఉత్తరం చదివేప్పటికీ మనస్సంతా కలిచి వేసినట్టు అయిపోయింది. పాపం ఈ జీవుడు ఎంత దుఃఖాన్ని అనుభవించాడో కదా అని అనిపించింది. కాబట్టి పండితుడే కవి, పండితుడు కానీ లోకంలో ఆయన బతుకున్నప్పుడు ఆయనకి అంత ప్రతిష్ట రాలేదు. కొంతమంది ఎలా ఉంటారంటే లోకంలో, అంటే మీకు లోకాన్ని నేను నిందించట్లేదు, అనుభవంగా చూసింది చెప్తున్నా, లోకంలో మూర్ఖ శిఖామణులు, పొట్టకొస్తే అక్షరం లేనివాడు, అంటే గట్టిగా నిలబడారే రామశబ్దం మొదలుపెట్టి ఈ మూల నుంచి 7 విభక్తులు చెప్పంటే చేత కానివాడు, వాడు టీవీలకి ఎక్కి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు, అన్నీ బేకార్ ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు, ఒక్క మాట సరైనది ఉండదు. వాడికి బోల్డంత ప్రతిష్ట లోకంలో, నోరు విప్పితే ఒక్క వాక్యం సరిగ్గా వెళ్ళదు, చాలా ఏమి విషయం ఉండదు, ఎక్కడైనా విషయం ఉన్న చోట చాలా ఎలిమెంటరీగా ఉంటుంది. పెద్ద పండితుల కింద చలామణి అవుతూ ఉంటారు. మహావిద్వాంసుడు ఏ రకమైన అవాహన ఉద్వాసన లేకుండగా అలా ఎక్కడో మూలపడి ఉంటాడు. జీవితం అలా ఉంటుంది. అంచేతనే మన పెద్దలు అన్నారు, బంగారు పళ్ళెరమునకైనా గోడ చేర్పు కావాలి అని ఏదో అన్నారు. కాబట్టి బంగారు పళ్ళెరము ఎక్కడో మట్టిలో పడి ఉంటుంది. ఈ ఇత్తడి పళ్ళెలు పెద్ద పెద్ద చప్పుళ్ళు చేస్తూ సమాజంలో ప్రచారంలో ఉంటాయి. ఇత్తడి పళ్ళెలు, ఇత్తడి పళ్ళెలు కూడా కాదు, గిల్టు పళ్ళెలు. సో అలా ఉంటుంది సమాజ జీవితం. కాబట్టి విద్వాంసుడికి మనస్సుకి చాలా ఖేదాన్ని కలిగించేట్టుగా ఉంటాయి. ఆయన జీవిత చరిత్ర చదివితే నాకెంతో దుఃఖం అనిపించింది, అయ్యో పాపం ఈ జీవుడు ఎంత కష్టపడ్డాడ్రా అనిపించింది. ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే, మీరు పెద్దలు, మీరు ఎన్ని ఇబ్బందులను చూసి ఉండరు జీవితంలో, ఎన్ని కష్టాలు పడి ఉండరు, ఎన్ని వియోగాలను పొంది ఉంటారు, ఎన్ని సమస్యలని ఎదుర్కొని కష్టపడి మీరు పరిష్కరించి ఉంటారు, ఎన్ని సమస్యలని పరిష్కరించలేక చేతులెత్తేసి అలా వేలమొహం వేసి ఉండూ ఉంటారు. మీరు ఆలోచించండి, ఇన్ని దాటుకుని వచ్చారు కదా, మీ స్వరూపంలో మీకు దుఃఖము యొక్క స్పర్శ మిగిలి ఉన్నదా? లేదు, ఉందనకండి. ఎందుకంటే ఉంటే మీరు క్లాసుకు వచ్చి కూర్చోగలుగుతారా? మిమ్మల్ని హాస్పిటల్లో ఇంజెక్షన్లు ఇస్తూ ఉండి ఉండాలి మానసికమైన దుఃఖం యొక్క బరువుకి. అలా లేకుండా మీరు తేలికగా వచ్చి క్లాసుకు వచ్చి క్లాసు వింటున్నారంటే ఆ దుఃఖములన్నీ ఏమైపోయినట్టు, అవన్నీ గాల్లో కలిసిపోయాయి. అంటే మరి ఆత్మని అతుక్కుని లేవా? లేవు కాదు, నా అనుభవం ఇచ్చిన టైంలో అతుక్కున్నాయి. మీ భ్రమదే, మీరు సరిగ్గా మీరు అన్వేషణ కనుక పరిశీలన కనుక చేస్తుంటే ఆ సమయంలో కూడా దుఃఖము మీ స్వరూపమును స్పృశించలేదు. కాబట్టి ఆత్మస్వరూపమునకు సుఖదుఖముల స్పర్శ లేదు, అది అస్పర్శ యోగము. ఒక చేదస్థ బ్రాహ్మణుడు వాళ్ళు ఎవరిలో నన్ను ముట్టుకుంటే నేను మైలు పడిపోతానని కంగారు పడుతున్నాడు. పడుతుంటే ఒక మహాత్ముడు అన్నాడు,
నువ్వేం మైలపడవయ్యా, నీ ఆత్మ మైలపడదు వెర్రివాడా అని చెప్పాడు. ఆత్మ యొక్క స్వరూపము అస్పర్శయోగమునకు చక్కని దృష్టాంతం. ఎన్నో సుఖాలు వచ్చాయి పోయాయి. సో ఏమండి, మీకు ఒక మాట చెప్తా, మీకు వచ్చిన సుఖములు వచ్చి సుఖములాగా వచ్చి సుఖరూపంగా వచ్చి చెల్లా చెదరైపోయినటువంటి దృష్టాంతాలు చెప్పమంటారా? పత్ని ఎలా వచ్చింది, ఏ రూపంలో వచ్చింది పత్ని, ఏ రూపంలో వచ్చింది? ముద్దగట్టిన సుఖమా అన్నట్టుగా వచ్చింది. ఏ రూపంలో మిగిలి ఉన్నది పోని పత్ని, కాకపోతే పతిహి వేసుకోండి, అలా కూడా చెప్పాలి, లేకపోతే మర్యాదగా ఉండదు. పుత్రః పుట్టగానే వీడిని తూకం వేస్తారు అమెరికాలో, ఇక్కడ ఏం చేస్తారో నాకు తెలియదు, ఇక్కడ కూడా తూకం వేస్తారు. బొద్దులా ఉన్నాడు. ఎంత ఉన్నాడురా అంటే 1.5 kg ఉన్నాడు ఏమో, నాకు తెలియదు, నేను ఊహిస్తున్నా. 1 kg ఉంటాడా? 3 kg ఉంటాడా? ఓకే, మినిమం ఓకే. బొద్దుగా 4 kg ఉన్నాడు అంటే 4 kg సుఖం అది, 4 kg ముద్ద సుఖం. ఆ పిల్లవాడిని ఎత్తుకుంటుంది తల్లి, మొట్టమొదటి తల్లి ఎత్తుకుంటుంది, తల్లి ఎత్తుకుని ఇలా పెట్టుకుని ఆ పిల్లవాడు, ఇంకా ఫీచర్స్ కూడా ఉండవు, కళ్ళు కూడా తెరవడం, ముట్టుకుంటే కందిపోయి ఇట్లా ఉండడమే కాదు కందిపోతాడు కూడా. ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇలా చుట్ట కింద ఉండ కింద చుట్టిస్తారు ఆమెకు, ఎత్తుకుని మహానందాన్ని పొందుతుంది. ఆ తర్వాత తండ్రి యొక్క ఆనందం వెయిటింగ్లో ఉంటుంది. వాడు ఆనందం రావాలంటే పిల్లవాడు కొంచెం కళ్ళు తెరిచి నవ్వి స్థితికి రావాలి. ఉయ్యాల్లో అంచేతనే మన వాళ్ళు 3వ నెల బారసాల, 5వ నెల బారసాల, వీడినంతవరకు ఆగమన్నారు, కంగారు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో చూస్తే వాడికి ఆ శోభ అనుభవానికి రాదు. 3వ నెల 5వ నెల వీడు వెళ్తాడు, ఆ పిల్లవాడు ఉయ్యాలలో ఉంటాడు. వీడు వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసేప్పటికీ వాడు నవ్వుతాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? 5 నెలల పిల్లవాడు తండ్రిని చూసి నవ్వుతాడు. నవ్వేప్పటికీ వీడి మనస్సు ఆకాశంలోకి ఎగిరిపోతుంది ఆనందంతో. వీడు పిల్లవాడు కాదు, ముద్దగట్టిన సుఖస్వరూపుడు. ఏమైంది ఆ సుఖం? అస్పర్శయోగమో ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఆత్మకి స్పర్శే ఉంటే ఆ సుఖం మిగిలి ఉండద్దు, కొంతైనా మిగిలి ఉండద్దు. అదేం కర్మ, అసలు మిగిలి లేదు. తర్వాత డబ్బు రూపంగా సుఖం వచ్చింది, మీరు ఎప్పుడైనా గమనించారా? డబ్బు రూపంగా, కట్టల రూపంగా వచ్చింది సుఖం, ఆత్మను స్పృశించిందా? లేదు. ఇల్లు గృహప్రవేశం చేశాడు, ఇల్లు కట్టి గృహప్రవేశం చేశాడు, గృహ రూపంగా వచ్చింది సుఖం. ఆ తర్వాత సుఖం ఏమైనది? ఆత్మని స్పృశించలేదు. చూడండి, సుఖ బహురూపీ, అనేక రూపాలలో సుఖం వస్తుంది. కానీ ఏ రూపంలో వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎక్కడ వచ్చినా ఆత్మని మాత్రము స్పృశించదు. నేను అస్పర్శయోగాన్ని మీకు వ్యాఖ్యానం చేస్తున్నా. ఈ సుఖ దుఃఖములు పాపపుణ్యములు ఎటువంటివి అంటే, మీరు ఎండలో నడుస్తుంటే నీడ కలుగుతుంది, నీడ పుడుతుంది, ఆ నీడ మిమ్మల్ని ఆశ్రయించి ఉంటుంది, కానీ మిమ్మల్ని స్పృశించను కూడా స్పృశించదు. ఛాయ మిమ్మల్ని స్పృశిస్తుందా? స్పృశించదు. అలాగే ఛాయ ఏ విధముగా మిమ్మల్ని స్పృశించదు, అజ్ఞానము కూడా మిమ్మల్ని స్పృశించదు. ఛాయ దేహాన్ని స్పృశించదు, అజ్ఞానము ఆత్మను స్పృశించదు. కాబట్టి అహం అజ్ఞః అనేది కూడా అజ్ఞానమే. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని అజ్ఞానము కూడా స్పృశించదు. అంచేతనే గౌడపదాచార్యులు చెప్తారు, నేను అజ్ఞానిని అనుకున్నంత వరకు నువ్వు అజ్ఞానిగానే ఉండిపోతావు. లోకంలో ఈ రకమైన మూర్ఖత్వం ఉంటుంది, మీరు గమనించారో లేదో. అది తెలివితేటలు అంటే తెలివితేటలు కాదు, గడుసుదనం అంటే అది కాదు, అతి తెలివైనా అయి ఉండాలి, లేకపోతే కేవల మూర్ఖత్వమైనా అయి ఉండాలి. ఎలాగా,
వస్తారు. వచ్చి స్వామీజీ నమస్కారం, ఒకే కూర్చోండి, మేము శుద్ధ జ్ఞానులండి అని మొదలు పెడతాడు. ఏమనుకోవాలి ఇప్పుడు? ఆయన్ని చూసి సంతోషించాలా, ఏడవాలా? మేము మరి అంత అజ్ఞానం అయినప్పుడు ఇంకా నాతోటి ఏమిటి మాట్లాడేది? మీ పని మీరు చూసుకోండి, వెళ్ళి. మేము అజ్ఞానులు అండి, ఏదైనా తెలియకపోతే అడగండి అంటే అడిగేంత తెలివి కూడా మాకెక్కడ చచ్చిందండి? మేము ఉత్తి అజ్ఞానులం కాదు. మరి అయితే ఎందుకు వచ్చారు? మీ కాళ్ళకి దండం పెట్టేసి పుణ్యాన్ని ముట్టగడదామని వచ్చాం మేము. ఏమనుకోవాలి? అలా అనకూడదు, తప్పు. తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప, మేము అజ్ఞానులం అని ముందే మీరు జెండా ఎత్తేసి కూర్చుంటే, అజ్ఞానులము అని ఇలా జెండా పట్టు కూర్చుంటే, ఈ మధ్యన ఇదో ఫ్యాషను, ఇలా జెండా పట్టు కూర్చోడం. ఏదో జెండా, ఎందుకు జెండా అలా పట్టుకోవడం? ఎందుకు? ఏదో చేస్తూ ఉంటారు జనాలు. కాబట్టి అలా అనకూడదు, అస్తమాను, మేము అజ్ఞానులం, మేము అజ్ఞానులం. స్వామీజీ మీరు చెప్పారు వైరాగ్యం గురించి చెప్పారు, కానీ మాకు ఎక్కడ వస్తుందండి వైరాగ్యం? మరి ఇంకేమి ఎందుకు చెప్పినట్టు ఇంతవరకు నోరు నొప్పే? అయ్యో, మాకు వస్తుంది. ఎందుకు రాదు? వైరాగ్యం మీ స్వరూపమే. ఎందుకు రాదు? జ్ఞానము మీ స్వరూపమే, అజ్ఞానము మీ స్వరూపాన్ని స్పృశించను కూడా స్పృశించలేదు. కాబట్టి అస్తమాను, నేను అజ్ఞానిని, నేను అజ్ఞానిని అంటూ ఉండకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, అయ్యా ఒళ్ళంతా నొప్పులుగా ఉందండి, రోగం అండి, జ్వరంగా ఉందండి, కష్టంగా ఉందండి అని మొదటిసారి అంటే సంతోషిస్తాడు, మొదటిసారి అంటే వింటాడు. వెళ్ళినప్పుడల్లా అలాగే అంటున్నారనుకోండి మీరు, ఆయనకి విసిగేస్తుంది. ఎందుకని? అరే మరి క్రితం వారం ఇచ్చిన మందుకి ఈ వారం అయ్యేప్పటికీ ఏమీ మార్పు లేదా? ఎంతో కొంత మార్పు ఉండాలి కదా. కాబట్టి ఏమనాలి, మీరు మంది ఇచ్చారు, నాకు బాగా తగ్గుతుంది, అయినా ఇంకా కొన్ని నొప్పులు మిగిలి ఉన్నాయండి అంటే, చెప్పండి ఏం మిగిలి ఉన్నాయి? ఇవి మిగిలి ఉన్నాయి. మళ్ళీ మంది ఇచ్చినప్పుడు మళ్ళీసారి ఏం చెప్పాలి? మీరు ఇచ్చిన మందు బాగా తగ్గిందండి అని. ముందు ఫస్ట్ యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మందు తగ్గుతోంది అనే విశ్వాసం మీకు ఉండాలి. ఆ మాటే డాక్టర్తో చెప్పాలి, చెప్పి మీ సమస్యని చెప్పాలి. అంతేగాని ఆరంభంలోనే నెగిటివ్గా మొదలు పెట్టకూడదు. నెగిటివ్ థింకింగ్ అని అంటే, ఇది వేదాంతంలో చెప్పే నిషేధము, నేతి నేతి, అది ఇది కాదు, అది వేరు, ఇది వేరు. దాంతో దీన్ని కన్ఫ్యూజ్ చేయకండి దయచేసి. నెగిటివ్ థింకింగ్ అని ఉంటుంది అంటే, ఎలాగా పరీక్షలు వస్తున్నాయి, మనకి ఫస్ట్ క్లాస్, మనకి ఎక్కడ వస్తుంది, వాడికి ఎన్నడూ రాదు, ఆ జీవితం మనకి ఎప్పుడూ కలిసి రాలేదు, ఇప్పుడు కలిసి రాదు, మన ప్రయత్నం మనం చేద్దాం, భగవంతుడు దేన్నిస్తే దాన్ని స్వీకరిద్దాం అనాలే తప్ప, మనకి ఎక్కడ తెలుస్తుంది ఈ సంస్కృతం, మనకేం తెలుస్తుంది? సరే అయితే తెలియదు, అలాగే ఊరుకో. మళ్ళా మనకి ఆత్మజ్ఞానం వచ్చిందా? జన్మల జన్మాంతరాలు అయితే కానీ రాదు. సరే అయితే రాకపోతే ఇప్పుడు ఎందుకు ఈ సమస్య అంతా? ఎందుకు ఏదో వెళ్ళి కర్మ చేసుకోపోయి ఏదో ఓం నమః శివాయ జపం చేసుకుంటే మంచిది. ఇంకే ఆత్మని పట్టుకుని వేళ్లాడడం ఎందుకు? ఆ కాదు, ఆయన ముందు కూర్చుంటే ఏదో వాగుతూ ఉంటాడు, వినొచ్చు. అలా ఉండకూడదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే, అస్తమాను, నాకు రోగమే, నాకు తగ్గలేదు, తగ్గదు కూడా, రోగమే, మరి ఇంకెందుకు మందు వేసుకోవడం? ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం? ఎందుకు? ఆ పని కూడా మానేయచ్చు కదా. డాక్టర్లు కూడా ఆత్మవిశ్వాసం గలవాడిని మేము ట్రీట్ చేయగలుగుతాం తప్ప, ఒకే రకమైన డిప్రెషన్లో ఉన్నవాడిని ట్రీట్ చేయటం మా వల్ల కూడా కాదని అంటారు డాక్టర్లు కూడా. మందు కూడా పట్టివ్వదు, మందు కూడా పనిచేయదు. ఈ గుండె తగ్గిందా చచ్చిందా అని మందు వేసుకుంటూ ఉంటే తగ్గదు కూడా, అది అలా ఉండకూడదు. అలాగే ఆత్మజ్ఞానం వచ్చిందా పోయిందా, మేము అజ్ఞానులు, అలా ఉండకూడదు. కొంతమంది అతి ధూర్త లక్షణమో మరి ఏమిటి, అతి వినయం ధూర్త లక్షణం అన్నట్టుగా, ఏదైనా మీకు తెలిసే ఉంటుంది కదంటే, మాకేం తెలుస్తుందండి మేము అజ్ఞానులం, మీరు చెప్పండి. అంటే నేనేమే చెప్పను, మీ దారిని మీరు వెళ్ళండి, నాకే పనే, ఇదే పని, ఏమే అంత అజ్ఞానులకి నేనేం చెప్పగలుగుతాను? అలా ఉండకూడదు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నేను చూశాను ఈ లక్షణం, ఇది కొంత అతి వినయంలో పడుతుంది. అది అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే, అజ్ఞానం అనేది ఆ సమస్య ఉన్నది కానీ పరిష్కారము గలదు. ఇంతకీ ఆత్మస్వరూపంలో అజ్ఞానము లేనేలేదు. ఇట్ ఈస్ ది మైండ్ విచ్ కంప్లైన్స్ దట్ ఇట్ డజంట్ నో, అండ్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ రియలైజెస్ దట్ ఇట్ హ్యాస్ అండర్స్టూడ్. ఆత్మ రిమైన్స్ అన్టచ్డ్.
ఆత్మయందు అజ్ఞానము లేదు, జ్ఞాన అజ్ఞానానికి విరోధి అయిన జ్ఞానము లేదు. ఆత్మ శుద్ధ చైతన్య స్వరూపమే. సూర్యుడు చీకటి లేదు, వెలుగు లేదు, ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. కాబట్టి అజ్ఞానము కూడా ఆత్మస్వరూపాన్ని స్పృశించలేదు. తర్వాత కాబట్టి ఆత్మ ఇది అస్పర్శ యోగము. కాబట్టి ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సర్వయోగిభి దుర్దర్శ, సర్వయోగులు ఉన్నారే వీళ్ళు ఈ అస్పర్శ యోగాన్ని తెలుసుకోవటము వాళ్ళ వల్ల అవ్వదు, చాలా కఠినం, వాళ్ళకి అది అర్థం కాదు, వాళ్ళకి తెలియదు అంతే. ఇప్పుడు నేను చెప్పాను కదా, మొన్న ఏదో ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు నేను 10 నిమిషాలు మాట్లాడాను, నాకంటే ముందు ఒక ఆయన వేదము భాష్యం అది చదువుకున్నారు. భాష్యం అంటే విజారణ్య భాష్యం, సాయన భాష్యం, విజారణ్య భాష్యం కాదు, సాయన భాష్యం. ఆయన ఏం మాట్లాడారంటే పాపం గురించి ఆయన మాట్లాడారు. పాపం, పాపాలు ఉన్నాయి. తరతి బ్రహ్మహత్యాం, భ్రూణహత్య, బ్రహ్మహత్య ఏమిటండి పాపాలన్నీ లిస్టులన్నీను, సర్వం పాపమానం తరతి, మొత్తం పాపాన్నంతని కూడా దాటివేయవచ్చు. మొత్తం పాపం అంటే ఏమిటి, నవవిధ పాతకములు గలవు, 9 రకాల పాపాలు ఉన్నాయి, వాటి నుంచి బయటపడవచ్చు. ఆ తర్వాత 7 మహాపాతకాలు ఉన్నాయి, వాటన్నింటి నుంచి బయటపడవచ్చు. 7 దుర్వ్యసనాలు, మహాపాతకాలు కాదు, 5 మహాపాతకాలు. అవి అది మళ్ళీ దానికి స్టాండర్డ్ లిస్టులు ఉన్నాయి, వీటన్నింటి నుంచి బయటపడవచ్చు. కాబట్టి మీరు చక్కగా ఈ పాపాలన్నింటినీ కడిగేసుకోవచ్చు అని ఇంతే ఉపన్యాసం, ఇంక వేరే ఏం లేదు. ఈ ఉపన్యాసం పూర్తయ్యేపటికి మనకి ఏమనిపిస్తుంది, అమ్మో మన నిండా పాపాలు ఉన్నాయి, ఇవన్నీ పోగొట్టుకోవడమే మన పనికి అని అనిపిస్తుంది. సో అటువంటి ఈ పాపం పట్టేసి ఉన్నది అని అనుకునేవాడు వాడు యోగి, దాన్ని పట్టుకుని వెళ్ళ దాన్నే ఉపాసన చేస్తూ ఉంటాడు. వాడు ఈ ఆత్మస్వరూపము అస్పర్శ యోగమునకు దృష్టాంతము అని తెలుసుకోగలుగుతాడా? తెలుసుకోలేడు. ఎందుకు తెలుసుకోలేడంటే ఎప్పటికీ పాపము పాపము పాపము, పాపాత్మ పాప సంభవ, పాపోహం పాపకర్మాహం, పాపాత్మ పాప సంభవ, త్రాహిమాన్నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిని నమోస్తుతే. అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది, ఇది డాల్డా తోటి పెట్టింది, డాల్డాయో లేకపోతే బాలాజీ నూనె అంటారు, అంటే వేరుశరువు నూనెతో పెట్టిన దీపం, ఉపశ్రద్ధ దీపం. ఆ దీపం వీడి పాపాలన్నింటినీ పోగొట్టాలి. ఎలా పోగొడుతుంది, అది జడ వస్తువు అంటే దాంట్లో ఏదో చైతన్యం వచ్చి వీడి పాపాలని పోగొట్టాలి. వారిని నీకంటే గొప్ప చైతన్యం వేరే ఏమీ లేదు, నీ యందు ఏ పాపము లేదు అని మీరు చెప్పి చూడండి, వాళ్ళు ఏమంటారో తెలుసినా, ఏంటండి ఏ పాపము లేదంటాడు, ప్రాయశ్చిత్తం అక్కర్లేదంటాడు, పాపం లేదంటాడు, పుణ్యం లేదంటాడు, మరి ఈ స్నానాలు ఎందుకు, ఈ తీర్థాలు ఎందుకని వాళ్ళేమో ముక్కు మీద వేలేసుకుంటే పుణ్యాత్ములే నిరసిస్తారు. అప్పుడు దాని అర్థం ఏమిటనమాట, ఈ యోగులు ఉన్నారే, ఈ కర్మపరాయణులు, కర్మఠులైన యోగులు, యోగులు అంటే ప్రాక్టీషనర్స్ ఆఫ్ కర్మ, వీళ్ళకి ఈ అస్పర్శ యోగము వీళ్ళకి బుద్ధికి వచ్చేది కాదు. ఉపాసకులు మరీ అధ్వాన్నం, జిడ్డు కింద పట్టుకుని ఉంటారు, వాడికి పాపాలు అలాగా వాడిని పీడించేస్తూ ఉంటాయి. అలా ఉపాసకులు అన్నదానికి దృష్టాంతం చెప్తున్నా, మరోలా అనుకోకండి, మీరు కొంచెం ఓపెన్ మైండ్తో వినాలి. ఇది మరి గౌడపాదాచార్యుల కార్యక్రమాలు అంటే ఇలాగే ఉంటాయి, మీరు చేస్తున్నవన్నింటినీ సపోర్ట్ చేసి ఇటుగా ఏముండవు అవి. అలా ఉంటే నేను సంతోషించేవాడిని. లలితా సహస్రనామం ఉపాసనలోకి వస్తుంది, అందుకోసం ఉంటున్నా. పూర్వపీఠికి చదివి ఉత్తరపీఠికి చదవకపోతే ఈ సహస్రనామం అంతా వేస్ట్, పైగా వాడు రౌరవ నరకంలో పడిపోతాడు. ఇంకెక్కడ తక్కువ అంత ఏమిటి, ఉత్తరపీఠికి చదవకపోతే రౌరవ నరకమే. ఇంకో మాట ఉంది, ఆ మాట విని నేను కుర్చీలోంచి కింద పడినంత పని అయింది నాకు. ఆ మాట ఏమిటంటే, ఎవడైతే గాయత్రి జపాన్ని ముద్రలు లేకుండా చేస్తాడో వాడు పంచమహాపాతకాల్లో పడిపోతాడు. నేను ఇది ఎక్కడో చూశాను, ఎప్పుడు 10వ ఏట చూశాను, 11వ ఏట ఎక్కడో చూశాను. సో పరిగెత్తుకుని వెళ్ళిపోయాను సుబ్రహ్మణ్య గారి దగ్గరికి. ఏమంటే మరి మాకు ముద్రలు చెప్పలేదు ఏమిటని, ఎందుకురా నీకు ఈ ముద్రలు ఎందుకురా, ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చావని అడిగారు. చూడండి శ్లోకం ఉందని, మాకు శ్లోకాలకు అర్థం తెలిసేది ఆ రోజుల్లో,
ఉరికే పెట్టంత ఉండేవాళ్ళము, కానీ శ్లోకం చెప్పగానే అర్థం తెలిసిపోయేది. ఎందుకంటే కవ్యాలు చదివేస్తూ ఉండేవాళ్ళము. నాకే ఆశ్చర్యం ఈ అర్థం ఇప్పుడు ఎలాగో తెలుస్తుంది, ఇంత వయసు వచ్చాక ఇంక తెలియకుండా ఉంటుందా, కానీ అప్పుడే తెలిసేది. నరకే ఘోరే పతతి యహ ముద్రాభిహి వినా, మళ్ళీ వినా వచ్చిందంటే తృతీయ విభక్తిని కూడా మాకు తెలుస్తూ ఉండేది ఆ రోజుల్లో. గాయత్రి ఏం చెప్పేది సహా నరకే ఘోరే పతతి అనేదో సంశ్లోకం ప్రయత్నం వెళ్ళిపోయాను. ఏమిటండి పక్కన పెట్టా శ్లోకం? అయితే ఇప్పుడు ముద్రలు నేను నేర్చుకుంటాను. ముద్రలేదు ఏం లేదు, అక్కర్లేదు, అలాగేవో ఉంటాయి, అవేమీ సరికాదు అని. కాబట్టి ఈ ఉపాసకులు ఉంటారు చూసారా, ఇగో ఇలాంటివి ఏవో పట్టు కూర్చుంటారు వాళ్ళు. వాడు ముద్రలు మీరు చూసారా అంటాడు ఇలా అంటాడు, ఇలా అంటాడు, ఇలా అంటాడు, ఇలా అంటాడు, ఏవేవో చూస్తూ ఉంటాడు. వీటికి ముద్రలని పేరు. ఇవి లేకపోతే గాయత్రి మంత్రం నిష్ఫలం కాదు, నరకంలో పడేస్తుంది. నిష్ఫలం అయితే పోలే అదో రకం, వాళ్ళు బతుకు వాళ్ళు బతకచ్చు, నరకంలో పడేస్తుంది తీసుకెళ్ళి. ఈ రకంగా ఎవళ్ళైతే ఆలోచన చేస్తారో వాళ్ళు ఈ ఆత్మస్వరూపము అస్పర్శ యోగము అనే సత్యాన్ని వాళ్ళు గుర్తించలేరు. ఇక హఠయోగులు ఉన్నారు. ఈ యోగుల యొక్క లెక్క ఏమిటో తెలుసిన, యోగులు అంటే హఠయోగులు. మామూలుగా ఈ ద్వైతం కదా, యోగం అంటే ద్వైతం. మీరు పాతంజలి యోగులను కూడా వేసుకోండి, వాళ్ళ లక్షణం ఏమిటో తెలుసిన, మనస్సు కదలడానికి లేకుండా దాన్ని నొక్కిపెట్టు. నొక్కి పెట్టడమే కాదు, దాని పీక నొక్కేసేయి, మనస్సు యొక్క పీకని నొక్కేసేయి. యోగశ్చిత్త వృత్తి నిరోధ, నిరోధ అంటే పీక నొక్కేయటమే. వాయు నిరోధం అంటే ఏమిటండి, ఇలా పీక నొక్కేస్తే ఏమవుతుంది, గాలి ఆడక ప్రాణం పోతుంది. అలాగే మనస్సుని పీక నొక్కేసేయి, మనస్సు పీక నొక్కేయాలి, అది కదలకూడదు. ఎందుకని, కదిలితే సంసారం దుఃఖం, కదిలితే ఏమవుతుంది, సంసారం మీద పడిపోతుంది, సంసారం వచ్చి పట్టేసుకుంటుంది, దుఃఖం పట్టేసుకుంటుంది. కాబట్టి మనస్సు కదిలితే సంసారము దుఃఖము, కాబట్టి మనస్సు కదలకూడదు అని పెడతాడు వాడు ప్రారంభంలో. ఇంకా వీడు అలాగ బిగుసుకుపోయి ఉంటాడు, మనస్సు కదలకూడదు, కదిలితే సంసారమే. వాడికి ఆత్మను ఒక సంసారం కాదు, కోటి సంసారాలు కూడా స్పృశించలేవు. మనస్సులో వచ్చేటువంటి తుఫాన్లు కానీ చలనములు ఏవైనా, మంచి కానీ చెడు కానీ, ధర్మం కానీ అధర్మం కానీ మనస్సులో ఉంటాయి. ఇవన్నీ మనస్సు బుద్ధి అదే సేమ్ థింగ్, అవి ఆత్మస్వరూపాన్ని స్పృశించను కూడా స్పృశించవు అనే సంగతి చెప్తే వాళ్ళకి అర్థం కాదు అది. దే కెనాట్ అండర్స్టాండ్. సర్వయోగిభి, అనేక లయయోగులు ఉంటారు. లయయోగులు అంటే వీళ్ళు ఈ ఎలాగంటే, నా గోతులో కూర్చుని ఆ పైన మట్టి కప్పేయండి, ఆ గోతులో ఉండిపోతాడు వాడు లయయోగి. ఆ లయం చేస్తే కానీ అంటే మనస్సు విలీనమైపోవాలి, చేస్తే కానీ వాడికి ఆనందం ఉండదు, వాడు లయయోగి. ఆ లయం లేకపోతే గోతులోంచి పైకి వస్తే ఏముంటుంది, సంసారం వచ్చేస్తుంది. మళ్ళీ ఆనందం కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ గోతులోకి వెళ్ళిపోవాలి. ఈ లయయోగులకు సంసారం అనేది ఆత్మనసులు స్పృశించనే స్పృశించదు అనే సత్యాన్ని వాళ్ళు ఎరుగరు. మంత్రయోగి, వాడు మంత్రాన్ని పట్టుకుని ఉంటాడు, మంత్రం ఢుండిరాజ మంత్రం అంటాడు, లేకపోతే ఉచ్ఛిష్ట గణపతి మంత్రం అంటాడు మంత్రయోగి. వాడికి ఆత్మను దెయ్యాలు కానీ భూతాలు కానీ ఏమీ కూడా టచ్ చేయలేవు, పుణ్యం కానీ పాపం కానీ ఏది టచ్ చేయలేదు అని అంటే అది హీ కెనాట్ అప్రిషియేట్ ఇట్, వాడికి అర్థం కాదు. తంత్రయోగులు ఉంటారు. తంత్రయోగులు వాడు ఏం చేస్తాడంటే మండలం అంటాడు, ఓ పేటేసి కూర్చుంటాడు, ఎదురుకుండా మండలము అని పెద్ద ముగ్గు వేస్తాడు. ఆ ముగ్గు ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో, ఆ ముగ్గులో తెలుపు ఉంటుంది, ఎరుపు ఉంటుంది, పసుపు ఉంటుంది, ఇవన్నీ ముగ్గులు. మామూలుగా ముగ్గుల పోటీల్లో రంగురంగుల ముగ్గులు వేస్తారు, ఆ లెవెల్లో ఉంటుంది అది. మండలం వేస్తాడు, ముగ్గు వేస్తాడు, ఆ ముగ్గు వేసి నవద్వారాలు పెట్టానంటాడు, ఆ ద్వారాలని బంధించేశానంటాడు. ఇంకెవళ్ళు ఇటువైపు రావద్దు, అసలు భూతాలు పిశాచాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ మండలానికి బయట తిరగాల్సిందే తప్ప లోపలికి అడుగు పెట్టకుండగా నేనేం చేశాను, దిగ్బంధం చేసి పారేశాను అంటాడు. ఎవడు? తంత్రయోగి.
ఇది దిగ్బంధ అని దిగ్బంధం దిక్కుల్ని బంధించి పారేస్తాడు. అంటే అర్థం ఏమిటి, అది ఆ బంధనం వేసేస్తే ఆ బంధనం అంటూ కనపడేది ఏం కాదు, మంత్రంతో వేసేస్తాడు బంధం. ఆ బంధం చుట్టుపక్కల అవతల వైపు ఉన్నటువంటి భూతాలు పిశాచాలు లోపలికి అడుగు పెట్టలేవు. లోపల ఉన్న భూతాలు పిశాచాలు ఈ తంత్ర ప్రభావం చేత మసి మటాష్ అయిపోతాయి తప్ప ఇంకా బయటికి వెళ్ళలేవు, బంధం వేసేసాను అంటాడు. హురూం హ్రాం ఫట్ ఫట్ స్వాహ అని బంధం వేసేస్తాడు. తంత్రయోగులు శ్రీచక్రంలో రెండు రకాలు, మళ్ళా కొంత దక్షిణాచారము అంటే బాగానే ఉంటుంది, వామాచారము అంటే ఎంత అధ్వానంగా ఉండాలో అంత అధ్వానంగా ఉంటుంది. వీళ్ళు తంత్రయోగులు, నేను తాంత్రికులు అని చెప్పుకుంటారు పైగా. దే ఆర్ నాట్ ఎషేమ్డ్ ఆఫ్ ఆల్ దాట్, దే సే దాట్ ఓపెన్లీ. నేను తాంత్రికులు, బెదిరిస్తారు తెలుసా, నేను విన్నాను, ఒక అతను బెదిరిస్తుంటే విన్నాను. బెదిరించబడ్డ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇగో ఇలాంటి పిచ్చి వేషాలు ఇప్పుడు వేస్తే వేయి, ఇంకెప్పుడు వేయి అని చెప్పాను, సలహా చెప్పాను. నేను నిజంగా ఎప్పుడు ఇప్పుడు మాట కాదు, అప్పట్లో నేను జపంలో కూర్చున్నానంటే నువ్వు ఏమైపోతావో నీకే తెలియదని బెదిరిస్తున్నాడు ఏదో రోడ్డు మీద, ఏదో 1000 రూపాయలు అప్పు కోసం. నేను విన్నాను, నేను ఉన్నాను పక్కన, అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు, ఏదో మాట అనేసి వెళ్ళిపోయాడు. ఎరా అలా మాట్లాడుకురా, తప్పు రాది, వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్ అని నేను కోకలేశాను. ఓ సజ్జనున్నాయి కాబట్టి వీళ్ళు అలా బెదిరిస్తారు వాళ్ళు, దే ఆర్ కేపబుల్ ఆఫ్ దాట్. ఈ తంత్రయోగులు ఉంటారు, వాళ్ళకి ఆత్మ అస్పర్శము, అస్పర్శయోగము, ఆత్మ యొక్క స్వరూపమును ఏది స్పృశించలేదు అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకోగలుగుతారా, తెలుసుకోలేరు. దుర్దర్శ సర్వయోగిభి, ఒక ఆయన ఉండేవాడు, ఓ ఛేదస్థ బ్రాహ్మణుడు, ఆయన జపం చేస్తూ ఉంటే ఎవళ్ళు ఈ మడి కోషర్ ఉంటుంది, మడి తడి అని ఉంటుంది కదా, ఈ మడి కాని వాళ్ళు పాచి అంటారు. పాచి అంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ వర్డ్ బట్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్. సో ఈ పాచి వాళ్ళు ఎవళ్ళు తగిలితే ఏమవుతుంది, ఆయన మడి అంతా చెడిపోతుంది, ఆయన జపం తపస్సు అంతా చెడిపోతుంది. అలా ఉంటారు కొంతమంది, ఆయన అక్కడ కూర్చుని ఇలా మండలం వేసి జపం చేస్తుంటే ఈ పాచిగా ఉన్నవాళ్ళు, ఈ ప్యాంటు షర్ట్లు వేసుకున్న వాళ్ళు కనబడితే కోపం వచ్చేస్తుంది ఆయనకి. పైగా ఇటు నడిస్తే ఆ నడిచేవాడి నీడ కనుక పడితే ఆయన అపవిత్రమైపోతాడు. నీడ పడకూడదు, పోనీ అపవిత్రంగా ఉన్నవాడు వెళ్ళి ఒళ్ళో కూర్చుంటే అపవిత్రం అవుతాడు, ఐ కెన్ అండర్స్టాండ్. అంతకు అలా కూడా కాదు, నీడ కూడా పడ్డానికి వీర్లేదు, ఛాయ కూడా తగలకూడదు, అలా ఉంటారు. అటువంటి చేతస్థ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఏమండి, ఆత్మ సర్వుల యందు ఏకరూపంగా ఉంటుంది, కుక్క నక్క పిల్లి అన్ని కులం వర్గం ప్రాంతం భేదం లేకుండా ఒకే ఆత్మ అని చెప్తే ఆయనకి స్పృహ తప్పి పనంత పని అవుతుంది. హీ కెన్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈజ్. సో వీళ్ళందరికీ కూడా ఈ అస్పర్శయోగం అనేది ఉన్నదే, ఆత్మస్వరూపము దేని చేతను స్పృశించబడదు. ఇంక ఈ సంసారులు ఉంటారు, సంసారులు వాళ్ళు కూడా అలాగే ఉంటారు, వాడు దుఃఖించేస్తూ ఉంటాడు, నాకు కష్టం వచ్చేసింది, నా కొడుకు చెప్పిన మాట వింటలేదు, నా కోడలు ఇలా చేసేస్తోంది, నా కూతురు అలా చేసేస్తోంది, నా మనవడు అలా చేసేస్తోందని వాడి ఊరికే కంప్లైంట్లు చేసేస్తూ ఉంటాడు. వాడితోటి ఎరా, ఇవన్నీ కూడా బాహ్యములే, మనస్సు కూడా బాహ్యమే, మనస్సులో వచ్చే వికారాలు తప్ప నీ స్వరూపంలో ఇవేం లేవని చెప్పామనుకోండి, చెప్తే ఏమిట్రా నేను కష్టంలో ఉంటే నాకు ఈ మెట్ట వేదాంతం చెప్తున్నావు ఏమిటంటాడు, మీరు గమనించారా. అంతే తప్ప అరే వీడు ఇలా చెప్తున్నాడు కదా, నా స్వరూపంలో ఇవేం లేవంటున్నాడే, అసలు ఇది ఎంతవరకు సత్యము, ఒకసారి నా స్వరూపాన్ని నేను పరిశీలిస్తాను, తెలుసుకుంటాను అని ఆయన్ని కాళ్ళు పట్టుకుని, ఏమన్నా మీరు చెప్పారు కానీ నాకు అనుభవానికి వచ్చే ఉపాయం చెప్పండి, అది నాకు అనుభవానికి రావట్లేదు, ఇవన్నీ కూడా నా స్వరూపంలో ఉన్నాయనే నాకు అనిపిస్తోంది, కానీ నా అజ్ఞానాన్ని మీరు పోగొట్టండి అని అంటాడా, అండవు. ఏమంటాడు, నీకేం లేవా, నువ్వేమో ఇల్లు వాకిలు వదిలిపెట్టి రోడ్డు మీద పడ్డావు, నీకేం తెలుస్తాయి కష్టాలు, బోడిగుండు వాడికి ఏం తెలుస్తుంది, జుట్టు ఉన్నవాడి కష్టాలు, ఒక ఆయన నాతో అలా అన్నాడు. బోడిగుండు వాడికి జుట్టున్నవాడికి ఉండే ఇబ్బంది, జుట్టున్నవాడు దానికి షాంపూ పెట్టుకోవాలి, హెయిర్ ఆయిల్ రాసుకోవాలి, దాన్ని సంరక్షించుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు రంగు కూడా వేసుకుని ఎడవాలి,
జుట్టు ఉన్నవాడికి ఇన్ని కష్టాలు ఉంటాయి, బోడుగుండు వాడికి ఏముంటాయి, ఏమీ ఉండవు. కాబట్టి నువ్వు నీ బోడుగుండు కబుర్లు నా దగ్గర చెప్పకు, సంసారంలో ఉంటే తెలుస్తుంది అన్నాడు. అటువంటి వాడికి మీరు అస్పర్శ యోగాన్ని ఏం బోధిస్తారు? నేను మొత్తం ఫీల్డ్ అంతా కవర్ చేశా. ఎందుకు కవర్ చేయాల్సి వచ్చింది? సర్వయోగిభి అనే మాట ఉంది కనుక. కాబట్టి అస్పర్శయోగాన్ని వీళ్ళెవళ్ళు కూడా పట్టుకోజాలరు అని గౌడపాదాచార్యులు ఎలా అన్నారో చూడండి. ఒకసారి మళ్ళీ అందం శ్లోకాన్ని, అస్పర్శయోగో నామైష దుర్దర్శ సర్వయోగిభి యోగినో బిభ్యతే యస్మాత్ అభయే భయదర్శిన. అంచేతనే ఎప్పుడైనా సందర్భంలో కనుక అనుకూలంగా లేకపోతే ఆత్మస్వరూపం అది నేను చెప్పనండి, ఆ సందర్భం ఉంటేనే చెప్తా, లేకపోతే వాళ్ళకి అర్థం కాదు, అది మిస్ఫిట్ అవుతుంది. పైగా ఏమిటి ఇలా అసందర్భంగా, ఈయన ఎప్పుడు ఇంతేనండి అసందర్భంగా మాట్లాడతాడు, కాంటెక్స్ట్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు ఏమిటని వాళ్ళు కంగారు పడతారు కూడా. కాబట్టి వీడిని పిలిచి పొరపాటు చేసామనేది ఎలాగూ ఉన్నది, ఓతో హై. అది ఉన్నమాట అది. కాబట్టి వాళ్ళు దే కెనాట్ అప్రిషియేట్ ఇట్. పదచ్ఛేదం అస్పర్శయోగ నామ ఏష దుర్దర్శ సర్వయోగిభి యోగిన బిభ్యతి హి అస్మాత్ అభయే భయదర్శిన. దీనికి రీజన్ చెప్తారండి. రీజన్ ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఆకాశము, మీ చుట్టూ ఉన్న ఆకాశం ఎలా ఉన్నది? నిర్మలముగానున్నది, అవునండి. సుగంధం దాన్ని ముట్టుకోగలుగుతుందా? ముట్టుకోలేదు. దుర్గంధం ముట్టుకుంటుందా? ముట్టుకోలేదు. మే తర్వాత చుట్టూ చుట్టూ వైబ్రేషన్స్, గుడ్ వైబ్రేషన్స్, బ్యాడ్ వైబ్రేషన్స్ అంటారు. ఊరికే దేవాలయంలో గుడ్ వైబ్రేషన్స్ ఉంటాయి, కళ్ళు కాంపౌండ్లో బ్యాడ్ వైబ్రేషన్స్ ఉంటాయని ఒక మాట అంటారు. ఈ గుడ్ వైబ్రేషన్స్ ఆకాశాన్ని ముట్టుకోగలవా? నో. బ్యాడ్ వైబ్రేషన్స్ స్పృశించగలవా? నో. ఆకాశాన్ని ఏది స్పృశించలేదు. ఏమండి తర్వాత, ఈ ఆకాశాన్ని ఏమైనా భూతాలు, ప్రేతాలు, పిశాచాలు స్పృశిస్తాయేమో? నో. మీకు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, మీరు నిర్మలమైన ఆకాశము యొక్క తత్వాన్ని తెలుసుకోకుండా మీకు అడ్డం ఏమి అడ్డం వస్తాయో తెలుసునా? యువర్ కాన్సెప్ట్సే అడ్డం వస్తాయి. మీకేవో కొన్ని కాన్సెప్ట్స్ పెట్టుకుంటారు. ఏమని, ఇక్కడ ఆకాశం, ఇది కల్లుపాక కనుక ఇది అపవిత్రము, ఇది దేవాలయము కాబట్టి పవిత్రము అని కాన్సెప్ట్ పెట్టుకుంటారు. ఆ కాన్సెప్ట్ ఏం చేస్తాయి? ఆ ఆపోజిట్స్, పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్, ఆ కాన్సెప్ట్స్ ఏం చేస్తాయంటే మీకు నిర్మలమైన ఆకాశం తెలియకుండా అడ్డుపడతాయి. తర్వాత భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి రా? ఇగో ఇక్కడే ఉంటాయి, ఇలా తిరుగుతూ ఉంటాయి. భూత పిశాచ అవి కాబట్టి ఏమైపోవాలి? భూత పిశాచాలు సో ఎక్కడికో పోవాలి, అవి ఉత్తిష్టంతో అవి లేచిపోవాలి. అంటే ఇక నేను చుట్టూ ఉన్న ఆకాశంలో భూతాలు, పిశాచాలు ఉంటాయి, అవి ఇప్పుడు అవతలకి పోవాలి అని వీడు పెట్టు కూర్చుంటాడు. రోజు ఇదే మాట, రోజుకు 3 సార్లు అంటూ ఉంటాడు ఈ మాట. అది తెలిసి అన్నాడు అనుకోండి, తెలియకుండా అలవాటు ప్రకారంగా సంస్కృతం రాకుండా అనేస్తే అదో పద్ధతి. దాంట్లో ఉపశమంత లాభం ఉంది. సంస్కృతం రాకుండా అనేస్తే, సంస్కృతం వచ్చి కూడా మనస్సు ఎక్కడో ఇంకోలా ఉంటుంది, ఇది మెకానికల్గా అనేస్తే కూడా పర్వాలేదు. అర్థం చేసుకుంటూ అన్నాడు అనుకోండి, ఉత్తిష్టంతో భూత పిశాచాహి, భూత పిశాచాలన్నీ పోవాలి అని అన్నాడు అనుకోండి, దాంతో వాడికి నిర్మలమైన ఆకాశం ఎన్నడూ అనుభవానికి రానే రాదు. వాడికి ఎప్పుడు భూతాలు, పిశాచాలు ఉన్నట్టే అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలా ఏవో అవుట్లైన్లు కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు హోమం చేసినప్పుడు ఇలా మంట వచ్చినప్పుడు ఈ మంటలో అవుట్లైన్లు కనపడతాయి కదా. మా గురువు గారు అవుట్లైన్లు అంటాడు, ఎదురు గడ్డ ఎదురాటి ఇది గడ్డ అంటాడు. మంటలో ఏది కావాలంటే అదే కనపడుతుంది. అలాగే భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అవుట్లైన్లు వీడికి కనపడుతూ ఉంటాయి. వాడికి నిర్మలమైన ఆకాశం ఎప్పుడు అనుభవానికి వస్తుంది? రాదు. కాబట్టి
మీ మైండ్లో పేరుకుపోయి ఉన్నటువంటి కాన్సెప్ట్స్, థాట్స్, థీరీస్, బిలీఫ్స్, అవన్నీ కూడా మీకు ఆత్మస్వరూపము అర్థం కాకుండా, అనుభవానికి రాకుండా అడ్డుపడిపోతూ ఉంటాయి. అంచేతనే ఏమీ చదువుకోకుండా అమాయకంగా ఉన్నవాడికి ఆత్మస్వరూపం 2 నిమిషాల్లో చెప్పచ్చు. ఈ సర్వయోగిభీ ఉన్నారు చూసారా, తంత్రాలు మంత్రాలు యంత్రాలు వీళ్ళన్నీ పెట్టుకుని వస్తారు చూసారా, వీళ్ళకి అసలు మీరు ఏది చెప్పడానికి ఉండదు. వాడు ఏదైనా అంటే యంత్రం అంటాడు, హనుమాన్ యంత్రం అంటాడు. మేమేమో పూజలు చేసి మీకు అందజేస్తాం, ఈ యంత్రం కొనేసుకుంటే మీకు అన్ని కోరికలు తీరిపోతాయి అంటాడు. ఇంత మూర్ఖ ప్రపంచం ఇదే కానీ మరొకటి లేదన్నట్టుగా అనిపిస్తుంది, అలా అనిపిస్తూ ఉంటుంది. అయితే మూర్ఖ ప్రపంచంలో కూడా మళ్ళీ ఆత్మ ఎందు మూర్ఖత్వం కూడా ఉండదు, మళ్ళీ అది కూడా మనం గుర్తుపట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ భావజాలం అంతా కలిసి ఒక పెద్ద మేఘంలాగా ఉండి సూర్యుడిని కూడా కప్పివేసేయగలిగే సామర్థ్యం దానికి ఉంటుంది. దాని ఆ కారణంగా ఆత్మ అనే సూర్యుడు కప్పువేయబడి ఉంటాడు. వీళ్ళకి తెలియదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. అందాము, ఏషః ఈ అస్పర్శయోగో నామ. అస్పర్శయోగము అని ప్రసిద్ధి చెందిన యోగము. ఆ నామ అనుంది, ఆ నామ అంటే ప్రసిద్ధి చెందినది అని అర్థం. సర్వయోగిభిః, హఠయోగులు, లయయోగులు, సిద్ధయోగులు, సిద్ధయోగులను ఉంటారు వాళ్ళది అదొక దారి. వాళ్ళు ఎవెవో చెప్తారు. సిద్ధయోగులు అంటే ఇనుముని బంగారం చేసేస్తానంటాడు. ఇనుముని బంగారం ఎలా చేస్తావారంటే వాళ్ళు అదే సిద్ధయోగం అంటాడు. ఇనుము వేరు, బంగారం వేరు, ఈ ఇనుముని బంగారం చేసేస్తాడు. పాదరసం పాయిజన్, పాదరసానికి అసలు పాయిజన్ లేకుండా నేను దాన్ని ఏదో చేస్తానంటాడు. ఏదో చెప్తాడు. పాదరసం ఒకసారి మింగుతూ ఉంటే అన్ని రోగాలు పోతాయంటాడు. అయ్యా రామ, పాదరసం ఇది విషం, అది మామూలు వాళ్ళకి విషం కానీ సిద్ధులకు విషం కాదంటాడు. ఏదో చెప్తాడు. ఇప్పుడు బాడీ ఉంటుందండి, బాడీలో సెల్స్ ఉంటాయి. మెర్క్యూరీ ఈజ్ ఎ మెటల్. వీడు సిద్ధుడనే సంగతి ఆ సెల్స్కి తెలియదు, ఈ మెటల్కి తెలియదు, ఆ రెండు రియాక్ట్ అవుతాయి. ఇప్పుడు సిద్ధుడు ఉన్నాడు, ఆమదం తాగాడు, ఏమవుతుంది? సిద్ధుడు కాబట్టి ఏదో అవుతుందా? ఏం అందరికీ అయినట్టే అవుతుంది. సిద్ధుడు కాబట్టి ఆ సెల్స్కి తెలియద్దు, ఆ స్టొబక్ ఇంటెస్టైన్ వాటికి తెలియద్దండి. ఈ ఆమదానికి తెలియదు వీడు సిద్ధుడని, ఆ సెల్స్కి తెలియదు. కాబట్టి ఇటువంటి అన్సైంటిఫిక్ బాత్ మాటలని అసలు పలకడమే తప్పు. సిద్ధయోగులు అంటాడు అనండి, సిద్ధయోగులు, మంత్రయోగులు, తంత్రయోగులు మొదలైన సర్వయోగులచే దుర్దర్శ తెలియశక్యము కానిది. అది అస్పర్శయోగం. ఏమండి, అద్వైత వేదాంతులకు అందులో మీరు ఈ పాఠాలు విన్నారు, మీరు దాంట్లో మాండుక్య కారికలలో అలాత శాంతి ప్రకరణంలో వస్తుందని గుర్తు నాకు. అస్పర్శయోగము అంటే అది హయ్యెస్ట్ ఫిలాసఫీ. అది ఆత్మస్వరూపము, అది అస్పర్శయోగం. అది అది తెలుసుకున్నాడంటే వాడు ఈ సంసారము వాణ్ణి ఏమీ చెయ్యలేదు, అసలు వాడిని దరిదాపులకి చేరలేదు. పద్మము దాని బతుకంతా మురికి నీటిలోనే ఉంటుంది, కానీ ఎన్నడూ మురికి దానికి అంటను కూడా అంటదు. అంచేతనే దేవతలందరికీ పద్మాన్ని ఆసనంగా కల్పించారు మన మహర్షులు. దేవతల్ని పద్మంలో కూర్చోబెడతారు. ఏమంటే ఫిజికల్గా దేవత 50 కేజీ, 80 కేజీలు, 90 కేజీలు, 100 కేజీలు బరువు ఉన్న దేవతని పద్మంలో కూర్చోబెడితే ఏమవుతుందండి అది? కాబట్టి అక్కడ దేవత చిన్మయుడు, ఫిజికల్ కాదు, బరువే ఉండడు. చైతన్యానికి బరువే ఉండదు. మాంసాలకి ఎముకలకి బరువు అంతా ఎముకల నుంచి వస్తుంది, మాంసం నుంచిను. సో ఆ చిన్మయ దేవత అంటే చిన్మయుడు. చిన్మయుణ్ణి మీరు పద్మంలో కూర్చోబెట్టాలి. ఎందుకని, ఆ చిత్, అది అస్పర్శ యోగ, ఏది దాన్ని స్పృశించదు. అంచేత ఇప్పుడు లక్ష్మి చిన్మయా లేకపోతే మధ్య మాంసమయా,
చిన్మయ, దేర్ఫోర్ పద్మంలో కూర్చుంటుంది. విష్ణువు చిన్మయుడు, పద్మంలో ఉంటాడు. శివుడు చిన్మయుడు, పద్మంలో ఉంటాడు. పద్మ ఆయనకి పెట్టచ్చు, లేకపోతే పద్మాసనంలో ఉంటాడు, వాటెవర్. అది దాని అర్థం. అంతేకాని ఫిజికల్గా పద్మాల్లో కూర్చుంటారని కాదు. కాబట్టి ఈ అస్పర్శ యోగాన్ని వీళ్ళు తెలుసుకోలేరు. తర్వాత చాలామంది సాధకులు కంప్లైంట్ చేస్తారు, ఏమండి ధ్యానం చేస్తుంటే ఏవో తప్పుడు ఆలోచనలు వస్తున్నాయని. తప్పుడు ఆలోచనలో ఉండే తప్పుడు ధనము నీ స్వరూపాన్ని స్పృశించదు. నువ్వు చింత చేయకు, నువ్వు కాన్ఫ్లిక్ట్ పెట్టుకోకు. ఉండని ఆలోచనలో తప్పు ఉందంటే అర్థం ఏంటి? ఆ వాసన ఇంకా ఉంది అని అర్థం. ఆ వాసన నీ ఎందు లేదు, మనస్సునందు కలదు. ఆ వాసన నిన్ను స్పృశించను కూడా స్పృశించలేదు. కాబట్టి నువ్వు కాన్ఫ్లిక్ట్ పెట్టుకోకు. కాన్ఫ్లిక్ట్ పెట్టుకుంటే ధ్యానం ముందే మోసం అవుతుంది. నువ్వు వితౌట్ కాన్ఫ్లిక్ట్ ధ్యానం చేసుకో, వాడు హ్యాపీగా ఉంటాడు. ఏమన్నా మనస్సు చంచలముగా ఉన్నది, దాని స్వభావం అది. మనస్సు యొక్క చంచలత్వము నీ స్వరూపాన్ని స్పృశించలేదు. లెట్ ఇట్ బీ. నువ్వెందుకు చింత చేస్తావు? ఈ మనస్సు యొక్క చంచలత్వము నా స్వరూపాన్ని స్పృశించదు అని తెలిసేసుకుని సాక్షిగా ఉండిపో. నువ్వు యు హ్యావ్ సాల్వ్డ్ ది ప్రాబ్లం. లేకపోతే ఏమండి మనస్సు చంచలత్వం ఎలా పోవాలి అని పట్టుకుంటే ఎలా పోతుంది? పోదు. పూజ్య స్వామీజీ ఏమన్నారంటే, కోతి యొక్క చంచలత్వం పోతే మనస్సు యొక్క చంచలత్వం పోతుంది అని ఓ మాట చెప్పారు. అది 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 తెలుసుకోవడంలో పెద్ద తెలివితేట లేదు. ఆయన రెండో మాట ఏం చెప్పారంటే, కోతి అల్లరి చేయకుండా కదలకుండా ఓ చోట బుద్ధిగా కూర్చుంటే దాని అర్థం ఏమిటి? మీరు చెప్పండి, మీకు ఏమైనా తెలిస్తే. దానికి రోగం వచ్చింది అని అర్థం. అలాగే మీ మనస్సు కూడా ఏమీ కదలకుండా ఉందంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ మైండ్. మీరు సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయటం మంచిది. ఏదో సమ్ డిప్రెషన్ ఏదో వచ్చింది అన్నమాట. కాబట్టి మీరు ఏమీ చింత చేయాల్సింది లేదు. మనస్సు యొక్క చంచలత్వము మీ స్వరూపాన్ని స్పృశించదు. మనస్సులో ఉండేటువంటి వాసనలు మిమ్మల్ని స్పృశించవు. అరే బెఫికర్, ఫికర్ అన్నది చేయవద్దు. ఫికర్ మత్కర్ణ. ఆ విధంగా నువ్వు ధ్యాననిష్ఠుడవై ఉండుము. దీనికి అస్పర్శ యోగము అని పేరు. తర్వాత అనాచారము. ఏమండి నేను ఏదో మీరు మంత్రం అన్నారు, నేను జపం చేసుకుంటున్నాను, మా ఇంట్లో అంతా అనాచారం అండి. ఈ అనాచారం మరి ఏం చేయమంటే, నా భర్తకి అనాచారము, మాంసభక్షణం అది చేస్తాడు, నా పిల్లలకి అనాచారము, నన్ను ఏం చేయమంటారని పాపం చాలామంది అడుగుతారు. అమ్మా వాళ్ళ అనాచారం నిన్ను ఎందుకు స్పృశించదు? నిన్ను ఏది స్పృశించదు, అస్పర్శ యోగం. వాళ్ళ అనాచారం వాళ్ళని ఉంచుకొని నువ్వు అనాచారం పెట్టుకోకు, అస్పర్శ యోగం అంతే. అదే ఇప్పుడు నేను ఎక్కడికో వాళ్ళ ఇంటికో భోజనానికి వెళ్ళా, వెళ్తే వెండి కంచం వేశారు. వెండి కంచం వద్దమ్మా నాకు, ఈ వెండి కంచము అనే మాటే నా మనస్సుకి ఖేదాన్ని కలిగిస్తుంది. వాట్ ఎవర్ రీజన్ ఐ డోంట్ లైక్ ఇట్. నేను ఆ వెండి కంచం అనేప్పటికీ నాకేమిటో ఇబ్బంది కలుగుతుంది మనస్సుకి. వాట్ ఎవర్, నాకుండే బ్యాక్గ్రౌండ్ ఏదో నాకుంది. ఐ డోంట్ వాంట్ ఇట్. నాకు వెండి కంచం అనేది వద్దు, నేను ముట్టుకోను. ఐ నెవర్ ఓన్డ్ నాది వెండి కంచం అనే మాట నేను ఎప్పుడూ అనుకోలేదు. తీసేయండి వెండి కంచం తీసేయండి. కాదండి, ఆ స్టీల్ కంచంలో మేము భోజనం చే, మీరు భోజనం చేసింది ఇంకా దాన్ని పట్టుకుని ఉందా, మీరు కడగలేదా ఏమి? కడకపోవడమేటండి, కడిగాము. అందులో విమ్ము పౌడర్ వేసి మరీ కడిగి పెట్టండి. అయితే విమ్ము పౌడర్ వేసి దేనికి? అస్పర్శ యోగం కోసమే విమ్ము పౌడర్ వేసేది. మీరు కడక్కపోతే ఐ కెన్ అండర్స్టాండ్. కడిగి అమరు పెట్టండి అయితే. ఇంకా దాంట్లో అటుక్కుని కూర్చుంది, అదే అక్కడ అస్పర్శ యోగం. అక్కడి నుంచి బాడీకి అస్పర్శ యోగం, బాడీ నుంచి మనస్సుకు అస్పర్శ యోగం, మనస్సు నుంచి ఆత్మకు ఫైనల్గా అస్పర్శ యోగం. ఇవన్నీ మనల్ని స్పర్శిస్తాయా ఏమన్నానా అంటే, నా అభిప్రాయం లైసెన్స్గా ఉండమని కాదు, అనాచారాన్ని అభ్యసించమని కాదు. బాగున్నారా? నేను ఇప్పుడే గుర్తుపట్టాను మేస్టర్ని. లేచి నిలబడండి ఒకసారి. ఆయనే కాదు, మీరే ఆయన కాదు, మీకంటే ముందున్న ఆయన వేరు. మీరే మీరు ఒకసారి పరిచయం చేయండి. పాండురంగయ్య గారు, ఐడిపిఎల్. చాలా కాలం తర్వాత కలిశాను. బాగున్నారా? ఇప్పుడే గుర్తుపట్టాను. కూర్చోండి.
మీరు ఐడిపిఎల్ఏ, మీ పేరేమి? హనుమంతరావు గారు కూర్చోండి. నా దర్శనం మంచిది, నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. వెరీ నైస్, కూర్చోండి. వీరిని బాగా ఎరుగుతాను నేను, కూర్చోండి పండ్రంగయ్య గారు. కనుక సో అనాచారము అనేది ఆత్మస్వరూపానికి లేదు, అది మొదటి వాక్యం. రెండో వాక్యం, హీ ఏలయనగా అభయే అభయమునందు భయదర్శినః భయమును దర్శించే యోగినః. యోగినః అన్నది వెటకారం మాట, మీరు ఏమనుకుంటున్నారో. సంస్కృతంలో కూడా సర్కాసం ఉంటుంది. ఆయన యోగులు అంటున్నారు, వీళ్ళందరినీ యోగులను పెట్టుకుని ఆయన చెలికేస్తున్నారు. ఆయన యోగులంటే వీళ్ళందరూ, వీళ్ళందరూ మేము యోగులు అని చెప్పుకుంటారు కదా. ఈ యోగులు అభయమునందు భయమును దర్శించే యోగినః యోగులు అస్మాత్, ఈ ఆత్మ ఈ అస్పర్శయోగము వలన బిభ్యతి భయపడుచుందురు. బిభ్యతి బహువచనం, బిభేతి బిభీత బిభ్యతి. ఈ యోగులు ఉన్నారు చూసారా, ఈ సకల యోగులు మీకు చాలా లిస్ట్ చెప్పాను, హఠయోగులు లయయోగులు ఎట్సెట్రా ఎట్సెట్రా యోగులు ఉన్నారే, వీళ్ళ పని ఏమిటంటే భయము లేని చోట భయమును చూచుటయే వీళ్ళ పని. అభయే భయదర్శిన, అభయమునందు భయమును చూస్తారు. నేను మొన్న క్లాసులో చెప్పాను, ఒకతను నా దగ్గరికి వచ్చాడు, నాకు కాలసర్పదోషము కలదు. ఇది స్టాండర్డ్ ఎగ్జాంపుల్. ఇది వై స్టాండర్డ్ ఎగ్జాంపుల్? బికాజ్ ఇట్ ఈస్ సో ప్రివలెంట్ ఇన్ ది సొసైటీ. సొసైటీలో ఈ కాలసర్పదోషము అనేది చాలా ప్రివలెంట్గా ఉంది. ఎంత ప్రివలెంట్ అంటే ప్రతిరోజు లక్కడికాపూల నుంచి ఓ బస్సు కాలసర్పదోషం వాళ్ళని తీసుకుని బయలుదేరుతుంది. ఒక ఫుల్ బస్సు, వాల్వో బస్సు నిండా ఈ కాలసర్పదోషం వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ ఈ కాలసర్పదోషాన్ని పోగొట్టుకోవడానికి వెళ్తున్నారు. ఎక్కడుంది కాలసర్పదోషం? వేర్ ఈజ్ ఇట్? అభయే భయదర్శిన, అసలు కాలసర్ప కాలమనే సర్పము. ఏమంటే పాము ఏమి ఉండదు అక్కడ, పాము ఉంటుందని మీరు పాము బొమ్మ గీసి కూర్చుంటే ఇంక నేనేం చేయను? పాము అంటూ ఏమి ఉండదు, అది మెటఫర్. కాలమును సర్పంతో పోల్చారు. ఈ మాట చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఈ టాపిక్ కోసం చెప్తున్నా. అభయే భయదర్శిన, ఆ మాట మీరు వదిలిపెట్టకండి. అభయే భయదర్శిన, భయము లేని తత్వమునందు భయమును దర్శిస్తారు. సర్పమే ఉండదు, సర్పము చెర 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 పాకుతూ ఉంటుంది. కాలము ఏం చేస్తుంది? జర 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 పాకేస్తూ ఉంటుంది. 2015లో ఉన్నాం, నేను 14 ఏమో అనుకున్నా, నాకు డేట్స్ కూడా సరిగ్గా ఏళ్ళు కూడా సరిగ్గా గుర్తుండవు. నేను ఇంకా 2014 అనుకుంటే మా మిత్రులు 14 కదా బాబు 15 అని చెప్తే 15 ఎప్పుడు వచ్చిందిరా అంటే, చాలా కాలం అయింది వచ్చి వేయి 15 వేయి 2014 కాదు, మార్చి 14 కాదు 15 వేయి. ఓ మై గాడ్, 15 వచ్చేసింది అప్పుడే, రియల్లీ? తర్వాత అప్పుడే జయనామ సంవత్సరం నడుస్తుందా, విజయానా జయనా? జయ. ఇప్పుడు అప్పుడే అయిపోవచ్చింది అప్పుడే. ఇప్పుడు నెక్స్ట్ మన్మథనామ సంవత్సరం అన్నారు, ఎవరిలో వినా, నా జీవిలో పడింది. చూడండి ఎలా పోతుందో కాలం. అంచేతనే దానికి సర్పంతో పోల్చారు. కాలమే సర్పము, కాలము సర్పమైతే మనకేమో, మన సొమ్మేం పోయే, మన సొమ్మేం పోవడం ఏమిటి దోషము? మనకున్న సంపదలన్నీ అది అపహరించేస్తుంది, మనకున్న ఆరోగ్యాన్ని బలాన్ని అపహరించేస్తుంది. తెల్లటి జుట్టు, తెల్లటి జుట్టు అయిపోతుంది, నల్లని జుట్టు తెల్లగా అయిపోతుంది. ఒక ఆయన తెల్ల ముగ్గు బుట్టలాగా జుట్టు గడ్డము కూడా నల్ల తెల్లగా ఉండేది, హాయిగా చక్కగా చూడడానికి ముచ్చటగా ఉండేవాడు. ఆయన ఏం చేశాడు, నలుపు రంగు వేసుకొచ్చాడు. ఈ నలుపు ఎటువంటి నలుపు అంటే, ఈ వేసుకున్న నలుపు మామూలుగా జుట్టు యొక్క నలుపు కంటే కూడా ఫిజిక్స్లో బ్లాక్ బాడీ అని ఒకటి ఉన్నది. రియల్ బ్లాక్ బాడీ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ యూనివర్స్. ఎందుకంటే బ్లాక్ బాడీ అంటే ఏమిటి, ఏ రేడియేషన్ అయినా సరే అది అబ్జార్బ్ చేసేసుకుని ఇంకా రిటర్న్ ఇవ్వదు, దాన్ని బ్లాక్ బాడీ అంటారు. ఈయన వేసుకున్న రంగు బ్లాక్ బాడీ రేడియేషన్కి దృష్టాంతంలాగా ఉంది.
ఆయన్ని చూస్తే ఎలా ఉందంటే ఎంత కృత్రిమంగా ఉందంటే అంత అంతలాగా రంగు అనుకూలంగా ఎవరైనా చెప్తే బాగుంటుంటుంది ఆయనకి. పోలండి అలాంటి పెట్టండి, అదిగో అదే కాల సర్ప దోషం అంటే అదే, నల్లని జుట్టు ఏమవుతుంది తెల్లగా అయిపోతుంది, మోకాళ్ళు ఏమైపోతాయి కాలసర్పదోషం యొక్క ప్రభావం చేత అరిగిపోతాయి. అదే కాలసర్పదోషం అంటే అదే, మీరు బస్సు ఎక్కేసి ఎక్కడికో వెళ్ళిపోతే ఏమైనట్టు ఆ కాలసర్పదోషం ఎక్కడికి పోదు అలాగే ఉంటుంది. తర్వాత కొంతకాలానికి ఏమవుతాడు మనిషి పోతాడు. ఇది కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషాన్ని మీరు ఎలా పోగొట్టుకుంటారు? హౌ కెన్ యూ గెట్ రిడ్ ఆఫ్ ఇట్? యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. హౌ? మీ ఆత్మస్వరూపానికి మృత్యువు లేదు అని తెలుసుకోవడం ద్వారా మీరు పోగొట్టుకుంటారు. మీరు అభయమైన ఆత్మస్వరూపమునందు భయమును దర్శిస్తూ ఉన్నారు, అది మీ పొరపాటు. సో ఈయన నా దగ్గరికి వచ్చారు కాలసర్పదోషం గురించి. నేను కాలసర్పదోషం గురించి ఉన్న వృత్తాంతం అంతా చెప్పి మీరు ఈ భ్రమ నుంచి బయటకు వచ్చేసేయండి, అయినా కూడా మీరు నాకు ఏదైనా ఉపాయం చెప్పండి, నేను చెప్పింది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి, ఓం నమ శివాయ జపం చేసుకోండి, ఓం నమ శివాయ జపం చేయమని చెప్పేసి ఇచ్చి పంపించాను. ఎందుకంటే ఏదో సాధనకి మంచిది కదా, ఏదో సాధన ఉండాలి, వెంటనే అది అర్థం అవుతుందో అవదో ఇది తోడుగా ఉంటుందని అభిప్రాయం. కాబట్టి కాలసర్పదోషము ఉన్నది అనుకుంటున్నాడంటే వాడిని మనం చక్కటి దృష్టాంతం దేనికి, అభయే భయదర్శిన అంటే మనుషులు ఎలా ఉంటారన్న దానికి దృష్టాంతంగా చెప్తున్నాను. ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు, చాలా బెంగతోటి వచ్చారు, మనస్సు అంతా కూడా బెంగ పెట్టేసుకుని చాలా కష్టపడిపోతూ వచ్చారు. ఏమా ఏమిటి మీ సమస్య అంటే, 2 నెలలైందండి ఏలినాటి శని ప్రవేశించింది నా జీవితంలోను అని. అంటే నేను అన్నాను, శని మీ జీవితంలో ఎందుకు ప్రవేశిస్తుందండి? ఏం పని, శని చాలా బిజీగా ఉంటాడు, సూర్యుడు చుట్టూ సంచారం చేస్తూ మీ జీవితంలో ఎందుకు ప్రవేశిస్తాడు, మీరే తప్ప ఇంకెవరు దొరకలేదా ఏమి శనికి, అలాగే అనుకోకూడదమ్మా. కాదండి, 7 ఏళ్ళు ఉంటుంది కదా పైగా, ఇదంతా కూడా భ్రమ, అలాగేమీ ఉండదు. అందరికీ శని 7 ఏళ్ళు ఏమిటి, శని అక్కడ తిరుగుతూ ఉంటాడు, మనందరికీ శని ఉన్నట్టే లెక్క, అందరికీ ఉన్నాడు, ఎవడికీ లేడు, అందరికీ ఉన్నాడు ఎవడికీ లేడు. చక్కగా నమస్కారం చేయండి, శనైశ్చరః ఆయన పేరు. శని అన్నది శనైశ్చరః అన్నదానికి సంగ్రహ రూపము, ఎక్రోనిమ్ అంటారు. శనైశ్చరః అంటే ఏమిటి, మెల్లగా తిరిగేవాడు. మెల్లగా తిరగడం అంటే మిగతా గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ వేగంగా తిరుగుతూ ఉంటే ఇతను ఒక్కడు మాత్రం, ఇతను కాదు ఆ గ్రహం ఒక్కటి మాత్రం మెల్లగా తిరుగుతూ ఉంటుంది, అక్కడ ఇతనంటూ ఎవళ్ళు లేరు. కాబట్టి ఆ శని సర్వము, సర్వం కల్విదం బ్రహ్మ, అన్ని గ్రహములు బ్రహ్మస్వరూపములు, శని కూడా బ్రహ్మస్వరూపమే. మీ కర్మ వల్ల వచ్చే సుఖ దుఃఖాలు మీకు వస్తాయి తప్ప శని వల్ల ప్రత్యేకంగా వచ్చే సుఖం కానీ దుఃఖం కానీ అలా రావు, కాబట్టి మీరు ఈ బెంగ పెట్టుకోవద్దు అని ఆమెకు నేను చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి నా పని నేను చేస్తాను, నేను ఇంకంతకంటే చేయగలను, ఆవిడ బతిమలన్నా పట్టుకునే చెప్పి 4 మాటలు మంచి మాటలు చెప్పి పంపించా. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు అమ్మగారు, వచ్చి చెప్పారు, మీ మాటలు విన్న తర్వాత నుంచి నేను హాయిగా నిద్రపోతున్నాను, విశ్రాంతిగా ఉన్నాను, నా బరువు తీసేసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఆవిడ వచ్చినప్పుడు ఆమె ఆమె దేనికి దృష్టాంతమో తెలుసిన, అభయే భయదర్శిన. అభయము ఆత్మస్వరూపము అభయము, దాంట్లో వాళ్ళు భయాన్ని చూస్తూ ఉంటారు. పైగా దానికి యోగము, మామూలుగా లోకంలో ఓ రకం భయాలతోటి జనులు బాధపడుతూ ఉంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు వేస్తాడు, అది ఉంటుందో పోతుందో తెలియదు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో వేసిన సొమ్ములన్నీ కూడా అప్పట్లో ప్రభుత్వం వాళ్ళు విఆర్ఎస్ స్కీమ్ అమలు చేసి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో విఆర్ఎస్ స్కీమ్ అమలు చేసి 11,000 కోట్ల రూపాయలు పంచిపెట్టారు. అవన్నీ వీళ్ళు ఈ చిట్టుఫండ్ వాళ్ళు ఈ చిన్న చిన్నక వీళ్ళ వాళ్ళు పుచ్చేసుకున్నారు మొత్తం సొమ్మంత. ఎవరి దగ్గర ఒక్క వయసు నేను సత్యం చెప్తున్నా మీకు, 11,000 కోట్ల రూపాయలు మింగేశారు వీళ్ళు. ఏమైనా కొన్ని పేర్లు చెప్పమంటారా, లీఫిన్, మ్యాక్సిమా, నాగార్జున, డిసిఎల్, డిసిఎల్,
లాయిడ్స్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, ప్రూడెన్షియల్ బ్యాంక్. ఆ పేరు చూడండి ఎలా ఉంది, మీరు డిక్షనరీ చూడాలి. ప్రూడెన్షియల్ అనే పదానికి చాలా చక్కటి పదం, తెలివితేటలు గల అని అర్థం. ప్రూడెన్షియల్ అంటే ఇలాంటి వాళ్ళందరూ కలిసి, మ్యాక్సిమా వీళ్ళందరూ తాత, శాతవాహన ఇంకొకడు, వీళ్ళందరూ కలిసి ఈ డబ్బంతా మింగేశారు వాళ్ళు. వీళ్ళ దగ్గర, ఈ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర మళ్ళీ వీళ్ళు ఇంకో చోట ఉద్యోగం చేసుకోక తప్పదు. ఆ భయం ఉంటుంది సంసారంలో, అలా భయం ఉంటుంది. ధనాన్ని సంసారం పట్టుకుపోతుంది. ఆ ధనంతో మమకారం పెట్టుకున్నవాడు భయపడుతూ బతుకుతాడు. వాడు కూడా తెలుసుకోవాలి, ఏమని మనం అజ్ఞానం చేత ఇలా భయపడుతున్నాం తప్ప వాస్తవంగా భయపడవలసిన హేతువు లేదు అని తెలుసుకోవాలి. అభయే భయదర్శిన, మనుష్యులు భయము లేని స్థానమునందు భయాన్ని అనుభవిస్తూ ఉంటారు. కారణం ఏమిటో తెలుసునండి, వీక్ మైండ్, మానసిక బలహీనత. మీరు భయపడుతున్నారు అంటే మీ మనస్సు వీక్గా ఉంది అని అర్థం. ఇలా కొంచెం షేక్ అవుతున్నాడు. ఎందుకు అలా షేక్ అవుతున్నారు అంటే కాళ్ళు కొంచెం దృఢంగా లేవు, కొంచెం వీక్గా ఉన్నాయి, కాబట్టి కొంచెం మనిషి షేక్ అవుతున్నాడు అన్నట్టుగానే మనస్సు కనుక బలహీనంగా ఉంటే మీకు భయము లేని సందర్భంలో భయము దర్శనమిస్తూ ఉంటుంది. అభయే భయదర్శిన, దేనికోసం అండి భయపడ్డాం? ఆత్మస్వరూపము అస్పర్శయోగము అని తెలిసిన తరువాత, ఆత్మకు మృత్యువు లేదు అని తెలిసిన తర్వాత ఇంకా భయానికి సందర్భమేమున్నది? అభయే భయదర్శిన, భయము లేని చోట ఈ యోగులు భయాన్ని చూస్తూ భయపడుతూ ఉంటారు. అస్పర్శ యోగము వలన భయపడతారు. పైగా ఇంకొకటి చెప్పేస్తే అయిపోతుంది ఆ శ్లోకం. తత్వమసి అనేప్పటికీ భయపడిపోతారు. తత్వమసి అంచేతనే చాంద్రోగ్య శృతి 9 సార్లు అంట, నవకృత్వ అభ్యాస 9 సార్లు తత్వమసి అంటుంది. ఒక ఆచార్యుడు ఏం చేశాడంటే 9 సార్లు కూడా ఆ పెట్టి అతత్వమసి అని దిది పెట్టాడు ఆయన. అదేమిటండి తత్వమసిని అతత్వమసి అని దిద్దేశారు ఏమిటి అని అడిగితే, తత్వమసి అంటే ఆ మాట వినడానికే మేము వణికిపోతున్నాము, ఎందుకంటే భగవంతుని ఎడల అంతటి అపరాధము చేసినట్టు అయిపోతుంది. భగవంతుడు మమ్మల్ని కుంభీపాక నరకంలో పడేస్తాడు. కుంభీపాకం నరకం అని ఎప్పుడైతే విన్నారా? అయ్యో ఇలాంటి మాటలు వినకపోవడమే వినే ఉంటారు. కుంభీపాకము అంటే పెద్ద గుండికి ఒకటి ఉంటుంది నరకంలో. ఎప్పుడైనా మీరు విఠలాచార్య సినిమాల్లో చూసి ఉంటారు, ఒక పెద్ద గుండిగా ఉంటుంది, ఆ గుండిగలో నూనె ఉంటుంది. అడుగున చెక్కపేళ్ళు పెట్టి, వాళ్ళ ఇంకా ఓల్డ్ ఫ్యాషన్ ఫెలోస్, చెక్కపేళ్ళు పెట్టి మంటలు పెడుతూ ఉంటారు ఎవరు, ఈ కింకర్లు పెద్ద పెద్ద గెరెట్లు పెట్టి కలుపుతూ ఉంటారు ఆ నూనె, దాంట్లో పడేస్తారు. దాన్ని కుంభీపాకము అంటారు. దీన్ని పర్గేటరీ అని మైకేలేంజలో చిత్రించిన పర్గేటరీలో కూడా ఉంటుంది. అది చర్చ్ మీద చిత్రాలు వేస్తాడు పర్గేటరీ, మైకేలేంజలో ఫేమస్. దాంట్లో ఇది ఉంటుంది, ఈ కుంభీపాక నరకం ఉంటుందంటే ఇక్కడి నుంచే పట్టుకెళ్ళారు వాళ్ళు. సిల్క్ రూట్ అని ఉంది, ఇది దాంట్లో పోతూ ఉండేవి ఐడియాస్ అని. నేను ఐడియాస్ ఇటు నుంచటో అటు నుంచిటో వస్తూ ఉంటాయి. యూ కెనాట్ స్టాప్ ఐడియాస్. ఇప్పుడు మన వాళ్ళు చూడండి, అమెరికాలో లాస్ ఏంజలస్లో ఫ్యాషన్స్ అన్నీ ఇక్కడనో ఇక్కడ వీళ్ళు పెట్టేస్తూ ఉంటారు. యూ కెనాట్ స్టాప్ ఐడియాస్, ఐడియాస్ మూవ్ దిస్ వే దట్ వే, అప్పుడు ఇప్పుడు కూడా. ఎనీవే యోగినః పిభ్యతి, వీళ్ళు యోగులు, పేరుకి యోగులు, కానీ ఎప్పుడూ భయపడుతూ బతుకుతారు. తత్వమసి అనే మాట వింటే భయపడిపోతారు, ఎండుటాకులాగా వణికిపోతారు భయంతో. ఎందుకంటే ఆ పరమాత్మ నా స్వరూపమునందున్నాడు అని ఊహ చేయటానికి కూడా ఈ ద్వైతులకు భయం వేస్తుంది. ఇదంతా కూడా అజ్ఞానము వలన కలిగే భయమే. మంచి శ్లోకం ఉంది, అస్పర్శయోగో నామైష దుర్దర్శ సర్వయోగిభిః యోగినో బిభ్యతి యస్మాత్ అభయే భయదర్శినః సతోపి నామరూపే ద్వే కల్పితే చేత్
తదా వద కుత్రేతి నిరధిష్టాన నభ్రమ క్వచిదీక్ష్యతే. ఆ శ్లోకాన్ని మీరు అర్థం చేసుకోవటానికి పెద్ద కష్టమేం కాదు, కానీ ముందు దాంట్లో ఉండే తత్వాన్ని మీరు అర్థం చేసుకోండి. మీకు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం, అంటే ఇది వ్యాఖ్యానం చేయటంలో ఉండే క్లేశాన్ని మనసులో పెట్టుకుని నేను అలా అంటున్నాను. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సపోజ్ నేను ఒక పువ్వును ఇలా పట్టుకుని చూస్తున్నాను అనుకోండి, ఓ పువ్వును ఇలా చూస్తున్నాను అనుకోండి, ఇలా పట్టుకుని. భగవాన్ బుద్ధుడు శర్మన్స్ చెప్పేవాడు, శర్మన్ అంటే సత్సంగం, ఉపదేశం చేసేవాడు, అందరూ జమ కూడేవారు, ఉపదేశం చేసేవాడు. ఒకరోజు శర్మన్కి వచ్చాడు ఆయన. వస్తుంటే దాంట్లో పువ్వు ఒకటి కింద పడి ఉంది, అది చేత్తో పట్టుకుని, ఎందుకంటే నడిచి దారిలో పువ్వు ఉంటే అది మనస్సుకి బాగుండదు కదా, దాని మీద ఎవడైనా కాలు వేసి తొక్కుతాడని చేత్తో పట్టుకుని వచ్చి కూర్చున్నాడు. కూర్చుని ఆ పువ్వును అలా చూస్తూ ఉండిపోయాడు, ఆ పువ్వునే అలా చూస్తూ ఉండిపోయాడు ఓ అరగంట సేపు. అంటే కన్నురెప్ప వేయలేదని కాదు నా అభిప్రాయం, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. కన్నురెప్ప పడ్డప్పుడు పడుతుంది, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. అలా చూస్తూ ఉండిపోయాడు, అదే శర్మన్నం. ఆ రోజు ఉపదేశం అదే. మహాకశ్యపుడు అనే శిష్యుడు ఒకడు ఉన్నాడు, వాడికి అర్థమైంది ఈ శర్మన్. వాడు నవ్వాడు ఆనందంతో, విరగబడి నవ్వడం కాదు, ఆనందంతో నవ్వాడు. ఆ నవ్వు నుండి జెన్ సిద్ధాంతం పుట్టినది. ఏమిటి, ఇలా చూస్తూ ఉండడము శర్మన్ ఎలా అయినది, ఎలా అయిందో చెప్తా చూడండి. మీరు అభ్యాసం చేసి చూడండి, ఇంటికి వెళ్ళి ఒక పువ్వు ఒకటి తీసుకుని అభ్యాసం చేయండి. పువ్వు అంటే జనం నెత్తిలో పెట్టుకోవడానికో లేకపోతే దేవుడి మీద పెట్టాలనో అనుకుంటారు తప్ప దాన్ని ఒక శర్మన్గా అర్థం చేసుకోవటం ఎరుగరు. చూడండి, పువ్వుకేసి చూడండి, పువ్వు చెట్టు నుంచి పుట్టిన అత్యంత సుకుమారమైన సుందరమైన వస్తువు. వ్రేళ్ళు, బెరడు, కాండము, కొమ్మలు, ఉపశాఖలు, ఆకులు, పళ్ళు, పిందెలు ఏవి కూడా అంత సుందరంగా ఉండవు, అంత సుకుమారంగా ఉండవు. కానీ పువ్వంత పెరిషబుల్ అంటే వాడిపోయేది, చాలా తొందరగా వాడిపోయేది, అదే తప్ప మరేదీ లేదు. ఏమండి, ఈ పువ్వు ఇది ఒక సందేశాన్ని మనకి ఇస్తోంది. ఏమిటా సందేశము, రూపము అనేది చాలా అనిత్యము, అసత్యము. ఎందుకంటే ఇంత అందమైన రూపము, ఇంత సుకుమారమైన రూపము ఇంత తొందరగా వాడిపోతుంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైనట్టు. సో ఈ పువ్వుల్ని తలలో పెట్టుకుంటారు, కొద్దిసేపటికి ఏమవుతాయి ఆ పువ్వులు, వాడిపోతే అవతల పారేస్తారు, తీసుకెళ్ళి మొన్నటి రోడ్డు పక్కన పారేస్తారు. తలలో పెట్టుకున్న పువ్వుల యొక్క గతి, నెత్తి మీద ఉన్న పువ్వులు ఎక్కడ ఉంటాయి, వేస్ట్ బ్యాస్కెట్లో ఉంటాయి. దేవుడి మీద వేస్తారు పువ్వులు, బుట్టలు బుట్టలు, అవి ఎక్కడ ఉంటాయి, అవి కూడా తీసుకొచ్చి రోడ్డు పక్కన పారిపోస్తారు. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది, అత్యంత సుకుమారము సుందరము అయిన రూపము కూడా అత్యల్ప సమయంలో ఊహ కూడా చెయ్యలేనంతగా వాడిపోతుంది అని ముందు ఒక సంగతి అర్థమైంది. తర్వాత మీరు పువ్వుని ఇలా చూసినట్లయితే మీరు ఆ పువ్వు యొక్క రూపాన్ని కానీ దాని సౌందర్యాన్ని కానీ సౌకుమార్యాన్ని కానీ లేక దాని ఆరిజిన్, అది ఎక్కడి నుంచి పుట్టింది, ఎందుకు అలా పుట్టింది, ఏ హేతువు వల్ల ఆ విధంగా పుట్టినది, ఇది ఈ సృష్టిలో ఏ విధంగా ఎందుకు ఉన్నది, దీని ప్రయోజనమేమి, దీని రహస్యమేమి, ఇప్పుడు నేను ఎన్ని ప్రశ్నలు అడిగాను, వరడదని ప్రశ్నలు అడిగాను, ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కటైనా మీకు తెలుస్తుందా, తెలియదు, ఏ ఒక్కటి తెలియదు. మీరు ఎప్పుడూ పరిశీలనగా చూడలేదు కాబట్టి, పట్టించుకోలేదు కాబట్టి ఏదో అన్న అంత తెలిసిపోయినట్టు మీరు అనుకుంటున్నారు, కానీ ఆ పువ్వు గురించి మీకు తెలుసున్నది ఏదీ లేదు. తెలియడం అంటే ఏమిటి, ఒక మైండ్తో కాన్సెప్చువల్గా తెలుసుకోవడము అని కనుక
అదే తెలియడము అని మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఆ పువ్వు గురించి తెలుసున్నది సున్నా, ఏమీ తెలియదు మీకు ఆ పువ్వు గురించి. అయితే ఇక్కడ పెద్ద భ్రమ ఎక్కడొస్తుందంటే దానికి ఒక పేరు పెడతారు. మీరు దానికి ఏమని పేరు పెడతారు? రోజ్ అని పేరు పెడతారు, గులాబీ అని పేరు పెడతారు. ఈ పేరు గులాబీ అనే మాట మీరు పైకి అంటారు, లేకపోతే ఒకప్పుడు పైకి అనరు, మీ మనస్సులో ఉంటుంది. పైకి అనకపోయినా గులాబీ అని మీ మైండ్ దానికి ఒక పేరు పెట్టేస్తుంది. ఎప్పుడైతే మైండ్ ఒక నామాన్ని పెట్టేసిందో మీకు ఏమనిపిస్తుందంటే ఆ పువ్వు మీకు తెలిసిపోయింది అనే భ్రమ కలుగుతుంది. అర్థమైందండి నేను చెప్పింది? కాబట్టి మీకు ఇప్పుడు ఏమనిపిస్తోంది? ఇది నాకు తెలిసిపోయింది అని భ్రమ కలుగుతుంది. ఇది గులాబీ తెలిసిందేగా, పక్కన పెట్టాం. పక్కన పెట్టకపోతే నెత్తిని పెట్టుకోవడం, నెత్తిని పెట్టకపోతే ఫోటోకు పెట్టడం, అయిపోయిందంతే. ఎందుకంటే ఇంకా దాని గురించి తెలుసుకోవాల్సిందేం లేదు, తెలిసిపోయింది మాకు. ఏం తెలిసింది మీకు అంటే గులాబీ, గులాబీ ఈజ్ ఎ నేమ్ గివెన్ బై యువర్ మైండ్ ఇన్ ఎ గివెన్ లాంగ్వేజ్. మీకు ఏం తెలిసింది దీని గురించి? గులాబీ అంటే తెలిసిందా? ఏం తెలిసింది? తెలిసిందనే భ్రమ తప్ప మీకేమీ తెలియలేదు. ఆర్ యూ ఓకే? ఆర్ యూ విత్ మీ? అది భగవాన్ బుద్ధుని యొక్క సందేశం. నీకు తెలిసిందనే భ్రమ నుంచి నువ్వు బయటపడు, అక్కడ నీకేమీ తెలియలేదు. మనస్సుతో తెలియదగ్గది అది తెలిసినట్టే కాదు. కాబట్టి దానికి గులాబీ అనే పేరు తీసి పక్కన పెట్టు, ఆ మెంటల్ ఫామ్ తీసి పక్కన పెట్టు. మెంటల్ కాన్సెప్చువల్ ఫామ్ అంటారు. అది తెలిసినట్టే కాదు, అసలు జ్ఞానమే కాదు అది. కాబట్టి మైండ్ని తీసి పక్కన పెట్టు, పేరు తీసి పక్కన పెట్టు, గులాబీ అనే మాట తీసి పక్కన పెట్టు. ఆ మాటకి అసోసియేట్ అయి ఉండే ఒక మెంటల్ ఫార్మ్ ఉంటుంది, దాన్ని కూడా తీసి పక్కన పెట్టు. అప్పుడు దాన్ని చూడు. నువ్వు చూస్తే నీకు ఒక అనుభవం కలుగుతుంది. ఏమిటంటే అనుభవం? ఏమంటే ఏమనుభవం కలుగుతుందో తెలుసునండి. ఈ నామరూపాత్మకమైన జగత్తు ఏ సత్తత్వము నుండి, నామరూపములకు అతీతమైన ఏ పరమాత్మతత్వము నుండి ఆవిర్భవించిందో ఆ పరమాత్మతత్వము వైపుకి ఈ పువ్వును చూస్తుంటే మీ దృష్టి ఆకర్షించబడుతుంది. అంటే ఈ పువ్వు ఆ పరమాత్మతత్వం నుండి మనకొక సందేశాన్ని పట్టుకుని వచ్చినది. ఆ సందేశం మనకి తెలియకుండా కప్పుబడిపోయే పద్ధతి ఏమిటో తెలుసినా, దానికి గులాబీ అని పేరు పెట్టి ఆ పేరుకి తగ్గ ఒక కాన్సెప్ట్ని మనస్సులో ఉంచుకుని ఇదే జ్ఞానము అనుకోవడమే దానిని కప్పివేస్తుంది. కాబట్టి గులాబీ అనే మాట కానీ ఆ మాటకి అసోసియేట్ అయి ఉండే కాన్సెప్ట్ కానీ అది జ్ఞానమే కాదు. అవి జ్ఞానము కానే కాదు, వాటిన్నిటికీ అజ్ఞానం అనే పేరు. కాబట్టి వాటిని పక్కన పెట్టేసి దానిని నీవు మనస్సుతో సంబంధం లేకుండగా, మనస్సు అడ్డుపడకుండగా దానిని నీవు చూడగలిగితే దాని ద్వారా నీకు సకల జగత్తునకు మూలమునందుండే ఆ ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ సత్తత్వము అని మనం ఏదైతే అన్నామో, సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీత్ అని దేన్నైతే మనం వ్యాఖ్యానం చేస్తూ ఉన్నామో, అది మీకు అనుభవానికి వస్తుంది. తెలియడం కాదు, కాన్సెప్చువల్గా తెలియడం కాదు, అది అనుభవానికే వస్తుంది. మీకు ఆత్మానుభవం అని వస్తుంది. దట్ ఈస్ బుద్ధాస్ సర్మన్. అర్థమైందండి? అయితే అంటే ఏమిటనమాట, ది జగత్తు యొక్క మూలమునందు ఏమున్నది? సత్, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ గలదు. ఇది చాలా చెప్పుకున్నాం మనము. ఆభరణ ప్రపంచానికి మూలంలో ఏమున్నది? బంగారము గలదు. వస్త్ర ప్రపంచమునకు మూలంలో ఏమున్నది? పత్తి కలదు. అలాగే ఈ నామరూపాత్మకమైన జగత్తునకు మూలంలో ఏమున్నది? సత్, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ కలదు. అంచేతనే వస్త్ర ప్రపంచంలో ఏ వస్త్రాన్ని చూసినా మీకు పత్తి తెలుస్తూ ఉంటుంది, పత్తి కనబడుతూ ఉంటుంది అక్కడ. ఆభరణ ప్రపంచంలో ఏ ఆభరణాన్ని చూసినా బంగారం కనబడుతూ ఉంటుంది.
ఈ నామరూపాత్మకమైన ప్రపంచంలో ఏ నామరూపాన్ని చూసినా ఆ సత్ మీకు తెలుస్తూ ఉంటుంది, ఉంది 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 అని తెలుస్తూ ఉంటుంది. పర్వతాన్ని చూస్తే ఏం తెలుస్తుంది? పర్వతము ఉంది, నది ఉంది, కుక్క ఉంది, పిల్లి ఉంది, దోమ ఉంది అని మీకు అన్నిటి యందు కూడా కదిలేది కదలనది జడము చేతనము అన్నిటి యందు కూడా అసత్ మీకు తెలుస్తూ ఉంటుంది. అసత్తు నుంచి సకల జగత్తు ఆవిర్భవించింది. అసత్తు అనే అధిష్టానము సబ్స్ట్రాటం మీద ఈ నామరూపాత్మకమైన జగత్తు ప్రకటమైనది. బంగారం అనే అధిష్టానంలో ఆభరణ ప్రపంచము వలె, ప్రతి అనే అధిష్టానమునందు వస్త్ర ప్రపంచము వలె, సత్ అనే అధిష్టానమునందు నామరూపాత్మకమైన జగత్తు ప్రకటమైనది లేక ఆవిర్భవించినది. ఇది వేదాంతుల యొక్క సిద్ధాంతం. దీని మీద శూన్యవాదులు ఏమన్నారంటే, ఈ నామరూపాత్మకమైన ప్రపంచము సత్యము కాదు, ఇది కేవలము మనస్సు ఇంద్రియములు కాన్సెప్ట్స్ తప్ప దీంట్లో వాస్తవికత లేదు అనే అంశం మేము మీతో అంగీకరిస్తున్నాం. దానికి మాకు మీకు అంగీకారమే. కానీ ఈ నామరూపాత్మకమైన జగత్తునకు మూలమునందు ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ సత్ అనేది ఉన్నదని నువ్వు అంటున్నావే, ఆ సత్తుకి రూపం ఉందా, రంగుందా, రుచి ఉందా, వాసన ఉందా, లేవు, పేరుందా, లేదు. సత్తు కూడా కమ్యూనికేషన్ కోసం పెట్టుకున్నదే కానీ దానికి యథార్థంగా పేరు కూడా లేదు. అటువంటిప్పుడు అది ఏదీ కాదు, అది శూన్యమే అని శూన్యవాదులు సత్తుని తిరస్కరించి శూన్యాన్ని జగత్తునకు మూలమునందు ప్రతిష్ఠించే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాన్ని ఖండించి సత్తును జగత్తునకు మూలముగా ఈ శ్లోకము మన ముందు పెట్టుచున్నది. ఓకే, శ్లోకం ఒకసారి అందాము, దీన్ని శుక్రవారం క్లాస్లో ఫినిష్ చేద్దాము. సతోపి నామరూపే ద్వే కల్పితే చేత్ తదావదా కుత్రేతి నిరధిష్ఠానః నభ్రమః క్వచిదీక్ష్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం.